हाय स्टूडेंट्स, वेलकम टू अवर चैनल फिजिक्स इन तेलुगु। ई रोजु मनम ई क्लास लो डिस्कस चेसे टॉपिक पेर वच्चेसी नंबर ऑफ इमेजेस फॉर्म्ड बाय टू इंक्लाइंड प्लेन मिरर्स। इदि वच्चेसी रे डायग्राम मेथड नाना। सो इटुवंटिदि ऑलरेडी ఒక వీడియో తీసాం మనం కదా, దాంట్లో ఏ మెథడ్ యూస్ చేసాం మనం, ఫార్ములా బేస్డ్ మెథడ్ యూస్ చేసాం, దీనిలో వచ్చేసి రే డయాగ్రామ్ మెథడ్ నానా ఇది మాత్రం, ఓకేనా? వెరీ గుడ్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ ఆర్డర్ లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది నానా, ఓకేనా? వెరీ గుడ్. స్టార్ట్ చేసేద్దామా? రైట్. సో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఎ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్ నానా, ఓకేనా? సార్ ఇక్కడ ప్లేన్ మిర్రర్ అని రాయలేరు ఎందుకు? వట్టిగా మిర్రర్ అని చెప్పేసి రాసిండ్రు. మిర్రర్ లోపల అయితే ఇమేజెస్ వస్తాయి మాకు తెలుసు, ఆ వచ్చిన ఇమేజ్ నే వర్చువల్ ఇమేజ్ అంటారా? అవును బెట, వచ్చిన ఇమేజే వర్చువల్ ఇమేజ్ అని చెప్పేసి అంటాం, ఓకేనా? సార్ మరి ప్లేన్ మిర్రర్ కా లేకుంటే కాన్కేవ్ మిర్రరా కాన్వెక్స్ మిర్రరా, ఏ మిర్రర్ అన్నా తీసుకోండి మీ ఇష్టం, ఓకేనా? ఎక్కడికి వెళ్ళి కాన్వెక్స్ తీసుకోండి, ప్లేన్ తీసుకోండి, కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎక్కడికి వెళ్ళి మిర్రరు అది మిర్రర్ అంటే చాలు, ఓకే? మిర్రర్ లో ఇమేజ్ వస్తే చాలు, మిర్రర్ లోపల ఇమేజ్ వస్తే చాలు, ఆ ఇమేజ్ ఏమంటాం? వర్చువల్ అని చెప్పేసి అంటాం, ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, నేను టూ మిర్రర్ తీసుకుంటున్నా, మంచి చూడండి, ఇది M1 మిర్రర్, సో ఇది వచ్చేసి M2 మిర్రర్ అన్నా, ఓకేనా? సార్ గిదేంటి సార్ ఇట్లా పెట్టారు? అవును ఇట్లా పెట్టినట్టు ఏంటి, మీకు ఏమర్థమవుతుంది? సార్ ఇవి రెండు ప్యారలల్ ఉన్నాయి, అవునా? వెరీ గుడ్. సార్ ప్యారలల్ అంటే తీటా వాల్యూ 0 డిగ్రీస్ కదా సార్? అవును బెట కరెక్టే. సార్ మరి ఇంతకుముందు ఫార్ములా బేస్డ్ మెథడ్ యూజ్ చేసి ఒకసారి సాల్వ్ చేద్దాం, ఓకేనా? రైట్. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టినా నేను, ఓ అనే ఆబ్జెక్ట్, ఏది పాయింట్ ఆబ్జెక్ట్ పెట్టినా, ఈ రెండు మిర్రర్ లో ఇమేజెస్ వస్తాయా? హా సార్ వస్తాయి. చలో చూడండి, టీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ వీటి మధ్యలో. సో సార్ ఇది సిమ్మెట్రికా అసిమ్మెట్రికా, మీ ఇష్టం, సిమ్మెట్రిక్ తీసుకోండి, ఓకేనా? సిమ్మెట్రిక్ అంటే ఏంటి, గీ నుంచి లిక్విడ్కి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ నుంచి లిక్విడ్కి కూడా డిస్టెన్స్ అంతే ఉంటుంది కదా. మీరు ఆర్డర్ లో వస్తే ఈ సిమ్మెట్రిక్ ఏంటి అసిమ్మెట్రిక్ ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది, ఓకేనా? రైట్. ఇప్పుడు రండి, ఇప్పుడు రండి, ఫార్ములా ఏంటి, 360 బై తీటా. 360 బై యాంగిల్ ఏమి ఇచ్చిండో, రెండు మిర్రర్ మధ్యలో 0 డిగ్రీస్ ఇచ్చిండు. సార్ సంథింగ్ బై 0 ఇన్ఫోనైట్ కదా? ఓ సార్ ఇన్ఫోనైట్ ఇమేజెస్ వస్తాయా దీనిలో? మేమైతే నమ్మాం సార్. సార్ ఇన్ఫోనైట్ ఇమేజెస్ ఏమైనా వస్తాయా సార్? ఆ వస్తాయి, మిర్రర్ లోనే వస్తాయి. ఎట్లా సార్? చూపెట్టండి సార్, చూపెట్టాలనా? వెరీ గుడ్. రే డయాగ్రామ్ వేసి మరి చూపిస్తా. ఆ ఇన్ఫోనైట్ అయితే వేయలేను కానీ కొన్ని మాత్రం వేస్తా, లాస్ట్ కి డాట్ 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 అని పెట్టేస్తా, ఓకేనా? వెరీ గుడ్. సో దాని ద్వారా మీకు తెలిసిపోతుంది, హా సార్ రియల్ గా ఇన్ఫినైట్ ఇమేజెస్ వస్తున్నాయి, ఓకేనా? చల్ రైట్, ఇది ఈ నోట్ రబ్ చేసేస్తున్నాను నేను, ఓకేనా? చల్. సో ఫస్ట్ ఏంటి, టీటా వాల్యూ 0 డిగ్రీస్ పెడదాం, సరేనా? ఇన్ఫినైట్ ఇమేజెస్ కదా, చా చూడండి అన్న. సో నేను ఏం తీసుకుంటున్నాను అంటే, ఇంతకుముందు ఇట్లా ఉండే కదా రెండు మిర్రర్లు, నేను దీన్ని సీదా చేస్తున్నా ఇట్లా, ఓకేనా? సో ఇది చూడండి, ఈ విధంగా పెట్టినా, ఓకేనా? ఓకే చాలా రైట్. ఇప్పుడు రండి, సో కొంచెము నేను డయాగ్రామ్ పెద్దగా ఇస్తా, ఎందుకంటే మనం రే డయాగ్రామ్స్ ఇస్తాం కదా, ఈ ప్లేస్ అనేది మనకు సరిపోతుంది. చలో ఇది రబ్ చేసేస్తున్నాను పైన, ఓకేనా? సో రెండు మిర్రర్స్ ఇవే కదా, సో మంచిగా స్కేల్ తీసుకొని మీరు స్ట్రేట్గా వేయండి, ఓకేనా? నాకు కొంచెము తేడా అవుతుంది, అటు ఇటు పోతున్నారు కదా, మీరు మాత్రం మంచిగా స్ట్రేట్ వేసుకోండి, ఓకేనా? రైట్. అయితే ఇక్కడ చూడండి, సో ఈ మిర్రర్ వచ్చేసి M1 మిర్రర్ అనుకుందాం, ఓకేనా? ఇది వచ్చేసి M1 మిర్రర్, సో ఇది వచ్చేసి M2 మిర్రర్ తీసుకుందాం, సరేనా? సో నీట్గా మంచిగా వేసుకోండి మీరు డయాగ్రామ్, స్కేల్ యూజ్ చేసి, సరేనా? M2 మిర్రర్. ఆబ్జెక్ట్ ఎక్కడ పెడదాం, సెంటర్లో పెడదామా? సరే సెంటర్లో ఆబ్జెక్ట్ అనేది పెట్టినా, ఓకేనా? వెరీ గుడ్. సో సార్ గీ ఎంత దూరంలో ఉన్నది చెప్పాలనా? చలో ఎల్ అనే దూరంలో ఉన్నది అనుకుందాం, ఓకేనా? ఇది కూడా ఎల్ అనే దూరంలో ఉంది, అంటే సార్ ఇది ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది కదా? అవును ఈక్వల్ డిస్టెన్స్లోనే
ఉంది, సెంటర్ లో ఉంది. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు రండి M1 మిర్రర్ లో, ఇది ఆబ్జెక్ట్ కదా సార్, ఇదైతే ఆబ్జెక్ట్. చలో ఇమేజ్ అయితే వస్తుందా? వెరీ గుడ్ సార్, ఇమేజ్ వస్తుంది. ఎంత దూరంలో వస్తుంది నాన్న? ఎల్ అనే దూరంలోనే వస్తుంది సార్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ కదా సార్. ఈ ఇమేజ్ ని ఐ వన్ అనుకుందాం. ఎందుకు సార్? ఇది ఎం వన్ మిర్రర్ కదా, ఐ వన్ అనుకుందాం. సరేనా? ఓకే, నో ప్రాబ్లం. వెరీ గుడ్. అయితే ఇక్కడ రండి సార్, ఇది ఆబ్జెక్ట్ కదా సార్, గిడ కూడా ఒక మిర్రర్ ఉన్నది, దీనిలో కూడా ఇమేజ్ వస్తుంది కదా సార్? ఆ దీనిలో కూడా వస్తుంది. ఎంత దూరంలో వస్తుంది సార్? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్, మాకు తెలుసు, మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పారు అవునా? వెరీ గుడ్. సో ఈ ఇమేజ్ వచ్చేసి ఐ టూ అనుకుందాం. ఓకేనా? ఇది ఎం టూ మిర్రర్ కాబట్టి ఐ టూ ఇమేజ్ అనుకుంటున్నా. సరేనా? వెరీ గుడ్ సార్. రే డయాగ్రామ్ అన్నారు, రీడర్ రేస్ అయ్యలేరు, గిది గిది. అబ్బా ఒక్క నిమిషం ఆగా రేస్తా. ఓకే చలో రైట్, చూడండి. రే డయాగ్రామ్ అంటున్నా కదా నేను, చలో ఒక రే ఇట్లా వేసిన. సరేనా? రైట్, ఇది ఇన్సిడెంట్ రేనే కదా? అవును సార్. చలో ఇదేంది నాన్న సార్? ఇదైతే నార్మల్. వెరీ గుడ్. ఇదేంది నాన్న సార్? ఇది రిఫ్లెక్టెడ్ రే అవునా కదా? వెరీ గుడ్. అయితే ఇక్కడ చూడండి, ఇది ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది సార్? గీన్ నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. రే డయాగ్రామ్ క్లియర్ అయిందా ఫస్ట్ ఇమేజ్? ఓకే ఆహా సార్, ఇదైతే క్లియర్ అయిపోయింది. ఓకే ఇప్పుడు రండి, ఇప్పుడు దీన్ని చూపెట్టాలా ఈ మిర్రర్ కి. ఈ మిర్రర్ పైన ఒక రే వేసిన నేను. ఓకేనా? రైట్, ఇదేంది నానా? నార్మల్ అవునా కదా? వెరీ గుడ్. సో ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్, ఇదేంది నానా చెప్పండి సార్? ఇదైతే రిఫ్లెక్టెడ్ రే మాకు తెలుసు అవునా కదా? కొంచెం మంచి స్కేల్ వేసుకొని వెయ్యండి, ఈజీగా ఉంటుంది. ఓకే, నా దగ్గర స్కేల్ లేదు, అందుకోసం ఇవి కొంచెం అటు ఇటు అయిపోతున్నాయి. మీరు మంచిగా స్కేల్ తీసుకొని వెయ్యండి. ఓకేనా? అర్థమైందా? ఇది ఇన్సిడెంట్ రే, ఇదేమో రిఫ్లెక్టెడ్ రే కదా. ఈ రిఫ్లెక్టెడ్ రే ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది సార్? గీన్ నుంచి వెళ్ళి. రైట్, క్యాచ్ చేసిండ్రు. వెరీ గుడ్, కరెక్ట్ చేసిండ్రు. ఓకేనా? రైట్, ఇప్పుడు అయితే ఇప్పుడు రండి, నేను ఈ ఇమేజ్ ని తీసుకుంటున్నా, ఎందుకో చెప్తా ఉండండి. ఇక్కడ మిర్రర్ లేదు అని అనుకోండి. సరేనా? ఇక్కడ మిర్రర్ లేదు అని అనుకోండి. ఎం వన్ అని మిర్రర్ ఒకటే అనిపిస్తున్నది సార్. అంటే ఇక్కడ మిర్రర్ ఏం లేదు కదా? అంటే సార్ ఇది ఒక ఇమేజ్ కదా సార్? అవును. ఏ ఇమేజ్? వర్చువల్ ఇమేజ్. కరెక్టే మీరు అన్నది. చలో ఈ వర్చువల్ ఇమేజ్ ఈ మిర్రర్ కి ఒక ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. ఓకేనా? ఈ వర్చువల్ ఇమేజ్ ఈ మిర్రర్ కి ఒక ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. ఓకేనా? రైట్, ఎంత దూరంలో ఉంది? ఇక్కడ మిర్రర్ ఏం లేదు అనుకోండి. సరేనా? ఎంత దూరంలో ఉంది? ఎల్లో ఎల్లో ఎల్ సార్, 3L దూరంలో ఉంది అవునా? అవునా కదా? ఇది ఆబ్జెక్ట్ అయిపోయింది. దీని యొక్క ఇమేజ్ ఎంత వస్తుంది సార్? ఇది ఎంత దూరంలో ఉందో ఇక్కడ కూడా సేమ్ అంత దూరంలో వస్తుంది అవునా? వెరీ గుడ్. చలో ఎంత దూరంలో? చలో ఈ ఇమేజ్ ఏమనుకుందాం, ఇది ఆబ్జెక్ట్, ఇదేమైంది ఇమేజ్, దీన్ని ఏమంటున్నా అంటే I3 అంటున్నా. సరేనా? ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇక్కడ రండి సార్, గీనోచల్ గిడికి 3L ఉంది, L+L+L 3L కదా, ఇది కూడా ఎంత కావాలి? 3L కావాలి, అంతేనా కదా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ లెంత్ అన్ని వేస్తాలే, అవన్నీ వేసినాం అనుకోండి, కొంచెం మనకు గడిబిడి అయిపోతుంది మొత్తం. ఓకేనా? ఎందుకంటే రే డయాగ్రామ్స్ ఉంటాయి, ఎల్లు కనిపిస్తాయి, కొంతమంది చూడంగానే కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకోసం మీకైతే తెలుసు కదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది ఇమేజ్ డిస్టెన్స్. ఓకేనా? వెరీ గుడ్. గిది మర్చిపోతారు. ఇదేంటంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, డ్యూ టు I2 అంతేనా? ఇది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్, దీని యొక్క ఇమేజ్ ఏంది? I3. అర్థమైందా? డ్యూ టు I2 ద్వారానే కదా I3 అనేది వచ్చింది. సార్ వచ్చింది, కరెక్ట్. వెరీ గుడ్. ఇప్పుడు రండి I1 అనే సార్, I1 అనేది ఇమేజ్ కదా? అవును, ఇమేజే. ఓకేనా? వెరీ. ఈ ఇమేజ్నే నేనేం చేస్తున్నానంటే ఈ మిర్రర్ చూడండి ఇప్పుడు. ఓకేనా? చలో ఇది కనిపిస్తలేదు ఇక మీకు. ఓకేనా? సార్, ఇది వర్చువల్ ఇమేజ్ కదా? వెరీ గుడ్. ఈ మిర్రర్ కి ఇది ఏ విధంగా కనిపిస్తుంది సార్? ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. ఏ ఆబ్జెక్ట్? వర్చువల్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఏ ఆబ్జెక్ట్? వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది సార్. ఎంత దూరంలో ఉన్నదంటే ఎల్లు సార్, ఇది కూడా 3L సార్. అవును. ఎంత దూరంలో ఉందో ఆబ్జెక్ట్, ఎంత దూరంలో ఉందో కూడా ఇమేజ్ కూడా అంత దూరంలోనే ఉంటది అవునా కదా? వెరీ గుడ్. సో ఎంత, ఇదేమనుకుందాం, ఇక్కడ I3 అయిపోయింది కదా, ఇక్కడ I4 వేద్దాం. సరేనా? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది, ఇగో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఓకేనా? డిస్టెన్స్ అయితే మీకు తెలుసు. ఓకే,
వెరీ గుడ్. రే డయాగ్రామ్ చూపెట్టండి సార్. చలో చూపిస్తున్నా ఒక్క నిమిషం సార్. ఓకే చలో ఇక్కడ ఉండండి. ఫస్ట్ ఏది గిద్ది తీసుకుందాం. ఓకే రైట్, ఇది ఇది చూడండి, ఇదేంది వర్చువల్ ఆబ్జెక్ట్. ఏ మిర్రర్కి? ఈ మిర్రర్కి కదా. ఏ మిర్రర్ సార్? ఎం టూ మిర్రర్కి, అంతేనా? కరెక్టే. సో ఇది చూడండి, ఈ రే ఇట్లా పోతుంది కదా, ఇట్లా పోయి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా? హా సార్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదేంది నార్మలేనా? హా సార్ నార్మల్. చలో ఇప్పుడు అండి, ఇది ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది? అబ్బా సార్ కరెక్ట్ అన్నారు సార్. అవునా కదా? వెరీ గుడ్ కదా. ఇదేంది ఆబ్జెక్ట్ ఈ మిర్రర్కి, ఆబ్జెక్ట్ అంతేనా? వెరీ గుడ్ ఇది రిఫ్లెక్ట్ అయింది అంతేనా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది? ఇక్కడ నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. అవునా కదా? వెరీ గుడ్. అంటే ఇది దేని ద్వారా వచ్చింది సార్? ఐ వన్ ద్వారా వచ్చింది అంతేనా కదా? ఎస్. సో ఇది డ్యూ టు ఐ వన్ అవునా? ఇది ఐ వన్ ఏంది? ఆబ్జెక్ట్. ఐ ఫోర్ ఏంది? ఐ వన్ యొక్క ఇమేజ్ అనమాట అంతేనా? వెరీ గుడ్ ఇదైతే క్లియర్ అయిపోయింది కదా. నో ప్రాబ్లం సార్. మరి దీనిది రే డయాగ్రామ్ వేయలే చెప్తున్నా. ఇప్పుడు రండి, ఇప్పుడు రండి. ఈ ఐ త్రీ డ్యూ టు ఐ టూ, ఐ టూ ఏడుంది గీడు ఉంది కదా. హా ఈ మిర్రర్కి అంటే ఇది చూడండి ఒక్క నిమిషం. ఇది మిర్రర్. ఈ మిర్రర్కి ఇది ఏ విధంగా అనిపించింది? ఆబ్జెక్ట్ లాగా కనిపించింది అంతేనా? ఏ ఆబ్జెక్ట్? వర్చువల్ ఆబ్జెక్ట్. వెరీ గుడ్ అంతేనా కదా? ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ అంతేనా? వెరీ గుడ్ మంచి చూడండి. ఇది చూడండి, ఈ రే ఇట్లా పోతుంది కదా. హా సార్ ఇక్కడ రిఫ్లెక్ట్ ఇట్లానే పోతుందా? హా సార్ ఇట్లానే పోతుంది. ఇదేంది నాన్న? ఇది నార్మలా? హా సార్ నార్మలే. చలో ఇది రిఫ్లెక్టెడ్ కదా, ఒకటే లైన్ ఒకటే ఆరో మార్క్ ఇద్దాం. ఓకేనా? ఈ లైన్కి ఒకటే ఆరో మార్క్ వేసిన, ఈ లైన్కి ఒకటే ఆరో మార్క్ వేసిన. ఓకేనా? వెరీ గుడ్. ఈ రిఫ్లెక్టెడ్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది? ఇగో మంచి చూడండి, ఇగో మీరు గిట్లేయాల, ఇగో ఎక్కడికి వస్తున్నట్టు. అబ్బా సార్ కరెక్టే సార్ మీరు అన్నది అంతేనా? వెరీ గుడ్. ఇగో ఆబ్జెక్ట్ ఏడున్నది? ఆబ్జెక్ట్ ఏడున్నది? ఆబ్జెక్ట్ ఏమో ఈడు ఉన్నది. దీని యొక్క ఇమేజ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది అంతేనా కదా? వెరీ గుడ్. సో ఆబ్జెక్ట్ ఇగో ఇన్సిడెంట్ రే, ఏది రిఫ్లెక్టెడ్ ఇమేజ్ వచ్చిందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకోటి, ఇంకోటి చూడండి. సో ఇప్పుడు ఐ త్రీ, ఐ త్రీ ఇక్కడ ఉంది కదా. చలో ఐ త్రీని చూడండి ఒక్క నిమిషం. ఈ ఐ త్రీ అనేది ఇమేజ్ కదా. హా ఏ ఇమేజ్? వర్చువల్ ఇమేజ్. ఓకే పక్క పెట్టండి, నేను ఈ మిర్రర్ని తీసేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఈ ఐ త్రీ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఎట్లా కనిపిస్తుంది? ఇక్కడ నుంచి ఈ మిర్రర్కి ఎట్లా కనిపిస్తుంది సార్? అది వచ్చేసి ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది అంతేనా? వెరీ. ఏ ఆబ్జెక్ట్ అనాలి? వర్చువల్ ఆబ్జెక్ట్ అనాలి అంతేనా కదా? వర్చువల్ ఆబ్జెక్ట్ అనా? వెరీ గుడ్. ఈ మిర్రర్కి వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. దీని యొక్క ఇమేజ్ ఎంత వస్తుంది సార్? గీ నుంచి గీడికి ఎంత దూరంలో ఉందో ఈ నుంచి లీడ్కి అంత దూరంలోనే ఉంటుంది అవునా కదా? మనం చూడండి, ఇది ఆబ్జెక్ట్, ఇది మిర్రర్ అంతేనా? దీని యొక్క ఇమేజ్ ఈడ కావాలా? ఈడ రావాలా అంతేనా? వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, సో ఇది ఐ ఫోర్ అవునా కదా? వెరీ గుడ్. సో ఐ ఫోర్, ఐ టూ, ఐ ఫోర్, ఒక నిమిషం ఒక్క నిమిషం. ఇక్కడ ఐ టూ ఐ ఫోర్ వచ్చింది కదా, ఐ త్రీ అయిపోయింది, ఐ త్రీ అయిపోయింది, ఐ ఫోర్ అయిపోయింది, ఇక్కడ ఐ ఫైవ్. ఇన్ కేస్ నేను ఇక్కడ ఐ ఫైవ్ రాసింది అనుకోండి సార్, ఇక్కడ టూ ఫోర్ ఫైవ్ ఉన్నది, కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకోసం ఒక్క నిమిషం ఆగంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అంటే ఇటు సైడ్ ఆడ్ నెంబర్ వచ్చేలాగా చేస్తా, ఇటు ఈవెన్ నెంబర్స్ వచ్చేలాగా నేను చేస్తా. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు రండి, సో ఐ ఫోర్ చూడండి. ఐ ఫోర్ అనేది, ఐ ఫోర్ అనేది ఈ మిర్రర్కి ఎట్లా కనిపిస్తుంది చూడండి సార్? ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది కదా, వర్చువల్ ఆబ్జెక్ట్. దీని ఒక ఇమేజ్ ఎక్కడ వస్తుంది సార్? ఇక్కడ వస్తుంది అంతేనా కదా? ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో ఇక్కడ వస్తుంది అంతేనా కదా? ఓకే. ఇదేంది ఐ ఫైవ్, ఐ ఫోర్ అయిపోయింది కదా, ఐ ఫోర్, ఇది ఐ ఫైవ్. ఇదేంది డ్యూ టు ఐ ఫోర్ అని రాసుకోవచ్చా? ఐ ఫోర్ అనేది ఆబ్జెక్ట్, ఐ ఫైవ్ అనేది ఇమేజ్ అంతేనా? వెరీ గుడ్. అర్థమైందా లేదా? వెల్ డన్. ఇక్కడ చూడండి నేను ఎందుకు ఇట్లా రాస్తున్నాను అంటే అన్ని ఆర్డర్ నెంబర్ ఆడ్ నెంబర్స్ వస్తాయి. వన్, త్రీ, ఫైవ్, నెక్స్ట్ సెవెన్, నెక్స్ట్ నైన్ అట్లా వస్తాయి అన్నట్టు. ఓకేనా? అంటే ఈజీగా ఉండడానికి వస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు రండి, ఇప్పుడు రండి. ఇదేంది ఆబ్జెక్ట్ అవునా? ఇది ఆబ్జెక్ట్ నుంచి ఒక రేట్లో పోతుంది అంతేనా కదా? కరెక్టే సార్ పోతుంది కదా. సో ఇదేంది రిఫ్లెక్టెడ్ రే అవునా? ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తున్నది? ఇక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది అంతేనా కదా? కరెక్టేనా చేసింది?
వెరీ గుడ్, రేడాగ్రామ్ కరెక్ట్ చేసినామా? హా సార్ కరెక్ట్ చేసినాం. ఓకే చలో రైట్. ఇప్పుడు రండి, ఇప్పుడు రండి, ఈ i3 అనేది ఈ మిర్రర్కి ఎట్లా కనిపిస్తుంది? ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. i3 అనేది ఈ మిర్రర్కి ఎట్లా కనిపిస్తుంది? ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, అవునా కదా? రైట్, ఇవి చూడండి, ఇక్కడ మిర్రర్ లేదా అనుకోండి, సరేనా? నెక్స్ట్ దీని యొక్క ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ నుంచి లీడ్కి ఎంత దూరంలో ఉందో ఈ నుంచి లీడ్కి కూడా అంత దూరంలోనే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా, అవునా కదా? వెరీ గుడ్. i4 అయిపోయింది, ఇప్పుడు i5 రాద్దాం. సరే సార్, i5 అయిపోయింది కదా, ఇప్పుడు i6, అవునా కదా? ఇది చెప్పండి, డ్యూ టు i3, అంతేనా కదా? అంతేనా, కరెక్టేనా? వెరీ గుడ్. ఇప్పుడు రండి, దీని యొక్క రేట్, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏడు ఉన్నది సార్, గిది ఆబ్జెక్ట్ అన్నారు కదా, దీని యొక్క రేట్లు ఉన్నది ఇక్కడ కూడా మంచిగా సార్, ఇట్లా పోయింది, గిదేంది? ఇది నార్మల్. ఇదేంది? రిఫ్లెక్టెడ్ రేనా? ఈ రిఫ్లెక్టెడ్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తున్నది? ఇక్కడికి వెళ్ళి, అంతేనా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ గా మీకు ఈ రే డయాగ్రామ్ అనేది అర్థమైపోయింది కదా. సో ఒకదానికొకటి వర్చువల్, ఓకేనా? ఏదైతే ఇమేజ్ వస్తుందో మళ్ళీ అదే ఆబ్జెక్ట్ లాగా మారుతుంది. సో మారడం వల్ల కంటిన్యూస్ ఇటు ఇమేజెస్ ఫామ్ అవుతూనే ఉన్నాయి, కంటిన్యూస్ ఇక్కడ కూడా ఇమేజెస్ ఫామ్ అవుతూనే ఉన్నాయి. అర్థమైందా? వెరీ గుడ్, వెల్ డన్, షబాష్ సార్. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది సార్, మంచిగా అర్థమైపోయింది. ఓకే, అంటే ఒక్కొక్కటి ఆబ్జెక్ట్ ఇమేజ్, ఆబ్జెక్ట్ ఇమేజ్. కొంచెం ఏంటంటే ఇగో ఇటు ఆడ్ నంబర్స్ వచ్చేటట్టు చూసుకోండి, అంతే, నంబరింగ్ రాసేటప్పుడు. ఇట్ సైడ్ ఈవెన్ నంబర్ వచ్చేటట్టు చూసుకోండి, అంటే కొంచెం ఈజీ ఉంటుంది మనకు. ఓకేనా? ఇన్ కేస్ ఈడ 1, ఈడ 3, ఈడనేమో 4 గిట్లా రాసుకున్నాను అనుకోండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకోసం కొంచెం ఆర్డర్లో చెప్పినా నేను. ఓకేనా? చాలు, అంతే, ఇంకేం లేదు. అర్థమైపోయింది కదా? వెరీ గుడ్. ఇప్పుడు సార్, ఈ రే డయాగ్రామ్ అయితే మంచిగా వేసినారు, గిడ కింద మిర్రర్ ఖాళీగా ఉంది కదా సార్, కింద కూడా రే డయాగ్రామ్ వేసి చూపెట్టాను సార్, చలో వేద్దాం, పెద్ద ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోండి. ఈ నుంచి ఒక రే ఇట్లా వేసిన, సరేనా? ఇదేంది? నార్మల్. ఇదేంది? రిఫ్లెక్టెడ్ రేనైనా, కరెక్టేనా నేను రాసింది? అవును. ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది? సార్ గీన చలే, ఈ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ గిదే కదా, అవునా కదా? వెరీ గుడ్. సో ఇదైతే అయిపోయింది సార్, గీ నుంచి ఇంకొక రే ఏంట్రీ వేసిన, ఓకేనా? ఇదేంది? నార్మల్. ఇదేంది? రిఫ్లెక్టెడ్ రే, అంతేనా కదా? ఆబ్జెక్ట్. ఇదేంది? ఇమేజ్. ఈ రిఫ్లెక్టెడ్ రే ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది? ఇక్కడికి వెళ్ళి, అంతేనా? వెరీ గుడ్, కరెక్టేనే కదా చేసేది. చలో ఇప్పుడు రండి, ఇదేంది? నార్మల్. ఇదేంది? నార్మల్, అంతేనా? ఇదేంది? రిఫ్లెక్టెడ్ రే, అంతేనా కదా? ఈ రే ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది? ఇగో ఇక్కడికి వెళ్ళి, అంతేనా కదా? అవునా? వెరీ గుడ్. సో ఇదేంది? ఇవి చూడండి, ఇది ఆబ్జెక్ట్, దీని యొక్క ఇమేజ్ ఇది కదా, అందుకోసం ఇవి ఇట్లా ఇక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు రండి, ఈ రే ఈడ రిఫ్లెక్టెడ్ రే కొట్టేయాలి కదా, అవునా? వెరీ గుడ్. ఇప్పుడు రండి, ఇప్పుడు రండి. సో ఈ రే ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది సార్? ఇక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తున్నది కదా, మంచి చూడండి, ఇక్కడికి వెళ్ళి వస్తుందా? అవునా కదా? వెరీ గుడ్. ఆబ్జెక్ట్ ఏది? i1, అవునా? ఆబ్జెక్ట్ i1, ఆబ్జెక్ట్ అనేది i1. ఇమేజ్ చూసుకోండి, కావాలంటే రాష్ట్రం చూడండి, ఆబ్జెక్ట్ డ్యూ టు i1, ఇమేజ్ ఇదే కదా, i4ఏ కదా, ఇవి i4ఏ వచ్చింది. అర్థమైందా? వెరీ గుడ్. సో ఇన్ కేస్ అర్థం కాకుంటే ఒకసారి ఇంకొకసారి మెల్లగా మెల్లగా కూర్చొని మళ్ళీ రిపీట్ చేస్తూ చూడండి. ఓకేనా? సింపుల్ అంటే సింపుల్, ఒకటే ఒక పాయింట్, ఒక్కొక్కే రిపీట్ అయితేనే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఏమో దియో, ఇది మిర్రర్ తీసుకుంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది, దీని ఇమేజ్ ఇక్కడ వస్తుంది. ఇది మిర్రర్ తీసుకుంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, ఇమేజ్ అక్కడ ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. సింపుల్ అంటే సింపుల్ ఇది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు రండి, ఇదేంది? నార్మల్. ఇదేంది? నార్మల్, అవునా? కరెక్ట్. ఇదేంది? రిఫ్లెక్టెడ్ రే, అవునా? ఆబ్జెక్ట్ ఏంటుంది మరి? ఇది i4 అనేది ఆబ్జెక్ట్, అంతేనా? కరెక్టే, i4 అనేది ఆబ్జెక్ట్. ఇమేజ్ ఏడ వస్తుంది? ఈడున్నది, అంతేనా? కరెక్టేనా? ఇవి చూడండి, డ్యూ టు i4, i4 అనేది ఆబ్జెక్ట్, i5 అనేది ఇమేజ్, కరెక్టే వచ్చిందా? i4 ఆబ్జెక్ట్, i5 ఇమేజ్, అంతేనా? రిఫ్లెక్టెడ్ రే కంటి లోపలికి పోవాలి కదా, రిఫ్లెక్టెడ్ రే ఇమేజ్ నుంచే వస్తుంది. వెరీ గుడ్. అయితే ఇది చూడండి, గ్రే డయాగ్రామ్ చూడగానే మనకు తెలిసిపోతుంది. ఆబ్జెక్ట్ ఏది సార్? i3 అనేది ఆబ్జెక్ట్, ఇమేజ్ ఏది కావాలా i3కి? i3 అనేది ఆబ్జెక్ట్ సార్, కన్ఫామ్, అవునా? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రేడ్ ఉన్నది గీడ, అవునా కదా? వెరీ గుడ్. ఇగో చూసిర్రా, i3 అనేది ఆబ్జెక్ట్,
I6 అనేది ఇమేజ్ కరెక్ట్ వచ్చినాయా లేదా డయాగ్రామ్స్? వెరీ గుడ్. సో ఈ విధంగా ఇన్ఫినైట్ ఇమేజెస్ ఫామ్ అవుతూనే ఉంటాయి. ఓకే, అర్థమైందా? వెరీ గుడ్, వెల్ డన్, శబాష్. ఇప్పుడు కొన్ని మనం న్యూమెరికల్ సాల్వ్ చేద్దాం అన్న. ఓకేనా, ఇదైతే అర్థమైంది కదా, వెల్ డన్. సో రే డయాగ్రామ్స్ మంచిగా ఇన్ఫినైట్స్ కూడా వేసి చూపెట్టిన, అవునా? సో ఏంటంటే ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ వచ్చేటట్టు చూసుకోండి, అటు ఇటు రాయకండి, రాస్తే మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ ఉండద్దు అంటే మంచిగా అటు సైడ్ ఈవెన్ సారీ ఇటు ఈవెన్ అటు ఆడ్ వచ్చేటట్టు రాసుకోండి, అంతే ఇంకేం లేదు నేను చెప్పాల్సింది. చలో క్వశ్చన్ ఇస్తున్నా చూడండి, ఇదేంది, ఒక మిర్రర్ తీసుకుంటున్నా సరేనా, ఇది మిర్రర్ M2 అనుకుంటున్నా సరేనా, చలో గీడ్ ఉన్నది ఇంకోటి మిర్రర్ ఓకేనా, ఈ మిర్రర్ వచ్చేసి M1 అనుకుంటున్నా, ఓకే కింద రాస్తా M1 అనుకుంటున్నా ఓకేనా, ఆబ్జెక్ట్ వచ్చేసి రెండింటి మధ్యలో పెట్టినా నేను ఓకేనా, వెరీ గుడ్. సో క్వశ్చన్ లో అడిగింది ఏంటంటే ఫైండ్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్. సో ఆప్షన్స్ లో 2, 3, 4 ఆప్షన్ డి వచ్చేసి ఇన్ఫినైట్ ఆన్సర్ వచ్చేసిందా, వీడియో పాజ్ చేసేసిందా, వెరీ గుడ్, నేను చేస్తున్నా. అందరికి ఇన్ఫినైట్ వచ్చింది అనుకుంటున్నారు అంతేనా సార్? ఇవి రెండు మిర్రర్లు ప్యారలల్ ఉన్నాయి కదా సార్, ప్యారలల్ ఉంటే ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఇన్ఫినైట్ అని, అదేనా ఆన్సర్? వెరీ గుడ్, రాంగ్ ఆన్సర్ చెప్తున్నా చూడండి, ఎందుకు రాంగ్ చూడండి. ఫస్ట్ పాయింట్ నేను ప్రతిసారి చెప్పింది ఏంది, ఆబ్జెక్ట్ నుంచి వెళ్ళి పర్పెండిక్యులర్ గా వీ హావ్ టు డ్రా ఏ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ అంతేనా, ఇది పర్పెండిక్యులర్ ఉన్నాయా? హా సార్ ఉన్నాయి. చలో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఏనా, అవునా కదా? హా సార్. గీడ ఒక ఇమేజ్ వచ్చిందా, అవునా వచ్చిందా సార్? M1 మిర్రర్ కాబట్టి I1 ఇమేజ్ అనుకుందాం సరేనా, వెరీ గుడ్. అయితే ఇక్కడ చూడండి, ఇది M2 మిర్రర్, ఆబ్జెక్ట్ ఏమో ఈడున్నది, ఇది ఎంత దూరంలో ఉందో ఇమేజ్ కూడా అంత దూరంలోనే ఉంటది అంతేనా, పర్పెండిక్యులర్ గా, పర్పెండిక్యులర్ వీ హావ్ టు డ్రా ఏ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ అవునా, వెరీ గుడ్. సో ఈ ఇమేజ్ ఏంది, M2 మిర్రర్ కాబట్టి I2 ఇమేజ్ అంతేనా కదా, వెరీ గుడ్. అయితే ఇక్కడ చూడండి సార్, రే డయాగ్రామ్ వేసి చూపెట్టండి సార్. వేస్తా, లేదు ప్రాబ్లం ఏం లేదు, మీకైతే రే డయాగ్రామ్ వేస్తున్నాం మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేపించిన కదా, గుర్తుందా? మీరు ఆర్డర్లో రండి నాన్న, ప్లీజ్ వీడియోస్ అన్ని ఆర్డర్లో చూసుకుంటా రండి. ఒక రే ఇట్లా వేసిన సరేనా, ఇదేంది నాన్న సార్, ఇది నార్మల్, ఇదేంది నాన్న, ఇది రిఫ్లెక్టెడ్ రే అవునా, ఈ రిఫ్లెక్టెడ్ రే కండ్ల లోపలికి పోవాలి సార్, అంటే ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది అంతేనా, వెరీ గుడ్. ఇంకొక రే ఇక్కడ వేస్తున్నా ఓకేనా, రైట్, ఇది ఇన్సిడెంట్ రే, ఇదేంది నాన్న నార్మల్, ఇదేంది నాన్న రిఫ్లెక్టెడ్ రే, సార్ రిఫ్లెక్టెడ్ రే కంటి లోపలికి వేయాలి చలో ఓకేనా, ఇది కంటి లోపలికి పోయిందా, ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది అంతేనా, వెరీ గుడ్. ఎన్ని ఇమేజ్ వచ్చినాయి అబ్బా సార్? రెండే వచ్చినాయి సార్, అంటే ఆప్షన్ ఏ కరెక్టా? అవును ఆప్షన్ ఏ కరెక్ట్ సార్. మరి 0 డిగ్రీస్ ఉన్నాయి కదా సార్, ఇన్ఫినైట్ రావాలి కదా, చలో చెప్తున్నా ఎందుకు రాదో చెప్తున్నా. సో ఇక్కడ చూడండి, ఈ ఆబ్జెక్ట్ అనేది ఇగో దీని యొక్క ఎండ్ కింద ఉంది కదా, అవును ఇది స్టార్టింగ్ దగ్గర ఇక్కడ ఉంది అంతేనా, కరెక్టే. ఇన్ కేస్ ఇది పొడవు ఉన్నది అనుకుందాం, ఇక్కడ కూడా మిర్రర్ ఉన్నది అని అనుకుందాం, మిర్రర్ ఉన్నదంటే రేస్ అక్కడికి పోతాయి, పోయి తాకుతాయి అంతేనా, గిడ రే ఇగో ఈడ మిర్రర్ ఉన్నది కాబట్టి రేస్ వచ్చి ఇడ తాకినాయి, ఈడ మిర్రర్ ఉన్నది కాబట్టి ఈడ పోయి రేస్ తాకినాయి. యాక్చువల్ ఇక్కడ రేస్ అంటూ లేనే, మిర్రర్ అంటూ లేనే లేదు, ఈడ మిర్రర్ ఉందా, లేదు సార్ పోనీ, గీడ మిర్రర్ ఉందా సార్, ఆడ కూడా లేదు అంతేనా, కరెక్ట్. మరి రేసు ఇక్కడికి వెళ్ళి ఇట్లా పోయేటి, ఇన్ కేస్ ఇది పొడవు ఉంటే, ఈ మిర్రర్ పొడవు ఉంటే ఇట్లా పోయి ఇట్లా పోతుండే. సార్ అర్థమైంది. ఇంకోటి గీడ మిర్రర్ ఉంటే ఒక రే పోయి ఇట్లా పోయి ఇట్లా పోయేది, అప్పుడు ఇన్ఫినైట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఇట్లా 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 తాక్కుంటా పోతుండే ఇట్లా ఇట్లా ఇట్లా, అప్పుడు ఇన్ఫినైట్ ఛాన్సెస్ ఉండే. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ మిర్రర్ అంటూ లేనే లేదు, అర్థమైందా? ఇడ మిర్రర్ లేదు, ఇన్కేస్ ఉంటే బర్బర్ ఇన్ఫినైటే కరెక్ట్, అర్థమైందా? వెరీ గుడ్, వెల్ డన్, శబాష్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నా చూడండి, ఎంత సాల్వ్ చేస్తారో చూద్దాం. సో క్వశ్చన్ లో వెన్ టూ మిర్రర్స్ ఆర్ కెప్ట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, వెన్ టూ మిర్రర్స్ ఆర్ పర్పెండిక్యులర్, ఓ ఇది క్వశ్చన్ ఉంది కదా, వెన్ టూ మిర్రర్స్ ఆర్
perpendicular to each other. Find number of images. Okay, find number of images. Okay, na? Very good. Student. Sir, it is symmetric, asymmetric, mention JLR Miru. Chalo, ye dho kot jis kondi. Symmetric, it is symmetric. Chalo, ye dho kot yo. Okay? Chalo, me kosam symmetric antu na. Object id undi. Idi 45 degrees, idi 45 degrees. M1 mirror idi ankuntu na. M2 mirror idi ankuntu na. Sare na? Okay. Formula based method aithe telusu kada? Haa, sir. Chalo, first aithe check jeddam. Next, ray diagram esi chuddam. Okay na? చలో చూడండి ఇదేంది తీటా వాల్యూ ఏంటి రెండింటి మధ్యలో 90 డిగ్రీస్ ఇదేంది సిమెట్రికా సిమెట్రికా సార్ సిమెట్రిక్ అవునా సిమెట్రిక్ అంటే ఏంటి గీది 45 ఇది 45 అంటే సెంటర్ లో పెట్టాలన్నమాట అంతే ఇంకేం లేదు ఓకే వెరీ గుడ్ సిమెట్రిక్ అంటే ఇది అసిమెట్రిక్ అంటే కొంచెం కింది వరకు ఇది దీని మిర్రర్ దగ్గర పెట్టుకోండి ఓకేనా మీరు ఆర్డర్ లో చూసిరని అనుకుంటున్నా వీడియోస్ అన్ని చలో ఇప్పుడు చూడండి ఏమొస్తుంది నాన్న సార్ ఫార్ములా 360 బై తీటా 360 బై 90 డిగ్రీస్ ఇది ఇది పోయింది 94 సార్ 4 వచ్చింది సార్ 4 అనేది ఈవెన్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ఇమేజెస్ వచ్చేసి 4 మైనస్ 1 సార్ 3 మూడు ఇమేజెస్ వస్తాయి సార్ ఇంకా కదా మూడు వస్తాయి కదా ఆ మూడు చూపిస్తాను ఓకేనా వెరీ గుడ్ ఇప్పుడు మంచి చూడండి మంచి చూడండి గి 45 డిగ్రీస్ నేను తీసేస్తున్నా ఓకే చలో ఇట్లా ఒక డాటెడ్ డాటెడ్ వేసుకుందాం ఓకేనా చలో సో మీకైతే తెలుసు సార్ ఇక్కడ ఎం వన్ మిర్రర్ ఉన్నది ఎంతో కొంత దూరంలో ఉంటుంది అవునా ఎగ్జాక్ట్లీ ఫస్ట్ పాయింట్ ఏంది మర్చిపోకండి వీ హ్యావ్ టు డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ టు ద మిర్రర్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ అంతేనా వెరీ గుడ్ చలో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అంతేనా కదా ఏ ఇమేజ్ వచ్చింది ఐ వన్ అనుకుందాం ఓకేనా ఆబ్జెక్ట్ ఈడు ఉన్నది దీని ఒక ఇమేజ్ ఏడు వచ్చింది ఇది మర్చిపోండి ఇక ఓకే ఆబ్జెక్ట్ ఈడు ఉన్నది ఇమేజ్ ఈడు వచ్చింది అంతేనా వెరీ గుడ్ సార్ గిడు కూడా మిర్రర్ ఉంది కదా చలో చలో ఇప్పుడు రండి ఇప్పుడు మిర్రర్ ఏడుంది ఈడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అంతేనా కరెక్టే ఈడైంది ఎం టు మిర్రర్ కాబట్టి ఐ టు ఇమేజ్ అనుకుందాం సరేనా ఓకేనా ఓకేనా వెరీ గుడ్ ఇప్పుడు రండి నేనేం చేస్తున్నా అంటే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నా ఇట్లా ఓకేనా ఎక్స్టెండ్ చేస్తున్నా దీన్ని కూడా కొంచెం ఇట్లా అంటుకొని ఉన్నాయి కాబట్టి ఎక్స్టెండ్ చేస్తున్నా అంతే ఇంకేం లేదు నా ఉద్దేశం ఓకేనా ఇవి రెండు అంటుకొని ఉన్నాయి కాబట్టి ఎక్స్టెండ్ చేస్తున్నా ఇన్ కేసు అంటుకొని లేకుంటే ఎక్స్టెండ్ చేయకపోతుండే ఓకే వెరీ గుడ్ ఇప్పుడు రండి అయితే ఇది ఎం వన్ అనే మిర్రర్ కదా అవును సార్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా కరెక్టే సార్ ఇగో ఇది ఇమేజ్ కదా యాక్చువల్గా అవును ఇమేజ్ అది అంతేనా కదా కరెక్టే ఇది ఇమేజ్ ఈ మిర్రర్ కి ఎట్లా కనిపిస్తుంది వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది అబ్బా సార్ కరెక్ట్ అన్నారు కదా ఇది ఎంత దూరంలో ఉందో దీని యొక్క ఇమేజ్ కూడా అంతే దూరంలోనే వస్తుంది సార్ ఎంత ఐ త్రీ అనుకుందాం అనుకుందాం సరేనా ఓకే చలో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అంతేనా కరెక్టే సార్ గీడ ఈ మిర్రర్ తో చూస్తే సార్ యాక్చువల్గా ఇది ఇమేజ్ కదా అవును ఈ మిర్రర్ కి చూస్తే ఇప్పుడు గిది చూడండి గిది కనిపిస్తలే ఇక ఓకే గిది మిర్రర్ ఇట్లా అవునా సార్ ఇది మిర్రర్ ఉన్నది ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నది సార్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అంతేనా కదా హా సార్ దీని ఒక ఇమేజ్ అబ్బా అగో సార్ అగో సార్ ఇక్కడ చూడండి మంచిగా ఇగో ఇదేమో ఈడికే వచ్చింది దీన్ని కూడా ఇమేజ్ ఈయన్నే పడుతున్నా సార్ ఒకదానిపైన ఒకటి పడుతున్నాయి సార్ వెరీ గుడ్ అబ్జర్వేషన్ ఓకే ఒక్క నిమిషం మొబైల్ కింద పడుతున్నట్టు ఉన్నది అమ్మా సో ఇప్పుడు సెట్ చేసేసాను నేను ఎస్ సో సెట్ చేసేసిన సో నిన్న కూడా కింద పడ్డది కదా ఎస్ సో ఇప్పుడు చూశాను కాబట్టి బతికిపోయింది చలో ఉండని అని ఓకే రైట్ చూడండి సో దీని యొక్క ఇమేజ్ ఇక్కడనే పడ్డది దీని యొక్క ఇమేజ్ దీంట్లోనే పడ్డది సార్ ఒకదానిపైన ఒకటి పడ్డాయి సార్ కదా అవును ఒకదానిపైన ఒకటి పడితే కానీ కనిపించేది మాత్రం ఏంటి కంటికి ఒకటే దాని కింద ఇంకోటి డాగ్ ఉన్నది అంటే దీన్ని ఏమంటారు సార్ మరి దీన్ని మనం ఓవర్ ల్యాపింగ్ ఇమేజెస్ అని చెప్పేసి అంటాం ఓకేనా రియల్గా ఎన్ని ఇమేజెస్ వచ్చినాయి ఒకటి
రెండు ఒకటి రెండు మూడు ఇంకోటి ఐ ఫోర్ ఐ ఫోర్ దాని పైననే పడ్డాయి కదా నాలుగు కదా వచ్చినాయి కానీ కంటికి కనిపించేది ఏవి ఒకదానిపైన ఒకటి పడ్డది కాబట్టి ఒకటేలాగా కన్సిడర్ చేస్తాం ఒకటి రెండు మూడు అందుకోసం నంబర్ ఆఫ్ ఇమేజెస్ అన్ని త్రీ అని చెప్పేసి అన్న అర్థమైందా వెరీ గుడ్ వెల్ డన్ షబ్బా చలో ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది అంతేనా ఇప్పుడు రే డయాగ్రామ్ వేసి చూపెట్టాలన్నా దీన్ని చలో చూడండి మంచి చూడండి ఒక రే ఇట్లా వేసిన ఈ మిర్రర్కి సరేనా ఇది ఫస్ట్ రే మంచి చూడండి నెక్స్ట్ ఈ రే ఇట్ వేసిన ఓకేనా రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఇది నార్మల్ అంతే కదా తెలుసు కదా చలో ఇది సెకండ్ రే కదా సార్ ఇది నార్మల్ అవుతుంది ఇది ఏంది రిఫ్లెక్టెడ్ రే అంతేనా అంటే సార్ ఇది థర్డ్ రే అంటారా అవును థర్డ్ రే ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది మంచి చూడండి మంచి చూడండి ఇవి ఇది అబ్జర్వ్ చేస్తాయి ఇవి మొత్తం ఓకే ఇది అబ్జర్వ్ చేస్తున్నా ఇదైతే క్లియర్ అయిపోయింది ఓకేనా అర్థమైందా అర్థమైంది హా సార్ అర్థమైంది వెరీ గుడ్ ఇప్పుడు ఇంకోటి చూడండి ఇంకో రే వేస్తున్నా వన్ టూ త్రీ రేస్ అయితే అయిపోయినాయా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను దీనిపైన ఇంకో రే వేస్తున్నా ఓకే ఇది ఫోర్త్ రే ఓకేనా దీనిపైన కొంచెం తేడాగా ఉంటే బాగుంటుండే కదా సో ఒక పని చేద్దాం ఇక్కడ వేస్తా సపరేట్గా సో ఒక్కసారి చూడండి ఆబ్జెక్ట్ ఇది ఇది ఏంది మిర్రర్ ఎం టూ ఇది మిర్రర్ ఎం వన్ కదా కరెక్టే సో ఫస్ట్ రే ఇట్లా ఇష్టం ఇది ఇట్లా పోయింది ఇది ఇట్లా పోయింది అంతేనా ఇది వన్ అన్నం ఇది టూ అన్నం ఇది త్రీ అన్నం అంతేనా కరెక్టే ఇంకో రే ఎట్లా వేస్తున్నాను అంటే చూడండి ఇది ఎట్లా వేసిన ఇదేంది నార్మల్ అంతేనా రిఫ్లెక్టెడ్ రే ఇదేనా అవునా చాలా ఇదేంది వన్ టూ త్రీ ఇది వన్ ఇది టూ ఇది త్రీ అబ్బా మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది కదా కొంచెం పెద్దగా వేస్తాం మరి సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది ఫస్ట్ ఫస్ట్ రే సెకండ్ రే ఇదేంది థర్డ్ రే అంతేనా కరెక్ట్ ఇప్పుడు ఇదేంది ఫోర్త్ రే ఇది నార్మల్ కదా చలో ఇదేంది ఫిఫ్త్ రే అంతేనా ఇదేంది సిక్స్త్ రే అంతేనా కరెక్ట్ ఇది సిక్స్త్ రే ఇది ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తున్నది ఇవి ఇక్కడ ఇది ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది ఇది 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 కదా ఇది ఎంతేనా కరెక్ట్ అని వేసింది చలో రైట్ సో ఇదేంది ఐ త్రీ లాగా తీసుకుంటున్నా ఓకేనా ఇక్కడ రెండు వచ్చినాయి ముందు ముందు తెలుస్తుంది ఓవర్ ల్యాపింగ్ ఇమేజెస్ ఏ విధంగా ఫైన్ చేస్తాము ఇంకా ఎం వన్ అనే మిర్రర్లో ఎన్ని ఇమేజెస్ వస్తాయి ఎం టూ మిర్రర్లో ఎన్ని ఇమేజెస్ వస్తాయి అన్నీ వస్తాయి ఆర్డర్లో చెప్తా ఓకేనా వెరీ గుడ్ ఇదైతే అర్థమైపోయిందా అంటే ఒకటి ఇట్లా ఇట్లా ఒకటేమో ఇట్లా వేయాలి ఒకటేమో ఇట్లా వేయాలి ఒకటేమో ఇట్లా వేయాలి అంతేనా ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది అర్థమైపోయింది కదా వెరీ గుడ్ ఎన్ని ఇమేజెస్ వచ్చినాయి వన్ టూ త్రీ అంతేనా వెరీ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నా చూడండి ఎన్ని ఇమేజెస్ వస్తాయి చెప్పండి ఇప్పుడు నాకు ఓకేనా అర్థమవుతుందా నాన్న సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నాన్న లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి అన్న ఓకేనా షేర్ కూడా చేయండి ఆ విధంగా ఓకేనా రైట్ చలో చూడండి సో క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఇది ఒక మిర్రర్ తీసుకున్నాడు ఎం వన్ అంట నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది సో ఇంకో మిర్రర్ వచ్చేసి ఇక్కడ పెట్టిండు ఓకేనా ఎం టూ ఓకే రైట్ ఇప్పుడు మనం దీని యొక్క నంబర్ ఆఫ్ ఇమేజెస్ కనుక్కోవాలి ఓకేనా నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఓకేనా సార్ ఇక్కడ యాంగిల్ ఏమో మాకు తెలుస్తాను లేదు యాంగిల్ తెలియకుంటే రే డయాగ్రామ్ మెథడ్ అయితే నేర్పించిన మీకు అవునా వెరీ గుడ్ రే డయాగ్రామ్ వేసి ఎన్ని ఇమేజెస్ వస్తుందో సాల్వ్ చేయండి ఓకేనా చలో ఇప్పుడు చూడండి సార్ ఎం వన్ మిర్రర్ ఈడ అన్నారు కదా ఇవో ఆబ్జెక్ట్ ఏమో ఈడున్నది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అంతేనా కరెక్టే ఏమనుకుందాం ఇది ఐ వన్ సరేనా ఓకే ఆబ్జెక్ట్ ఇది అన్నారు కదా అవును ఇది ఎం టూ మిర్రర్ అన్నారు కదా అవును సార్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఈడ వచ్చిన ఇమేజ్ ఏంది ఐ టూ అంతేనా వెరీ గుడ్ ఇప్పుడు ఇప్పుడు ఇమేజెస్ ఎన్ని వచ్చినాయి సార్ ఐ వన్ ఐ టూ రెండే వచ్చినాయి సార్ చలో రే డయాగ్రామ్ వేసి చూపెట్టండి ఓకే ఇది ఓ కదా మిర్రర్ ఈడున్నది కాబట్టి రే అనేది ఒకటి ఈడేసిన నేను సరేనా
ఇదేంది రిఫ్లెక్టెడ్ రేనా? అవును సార్. ఇదేంది నార్మల్? ఎక్కడి నుంచి వస్తున్నాడు కనిపిస్తున్నది సార్? కన్ను గిడ పెట్టాలి సార్. ఓకే చలో, కన్ను పెట్టేసిన, వెరీ గుడ్. ఇంకో మిర్రర్ అయితే ఇక్కడ ఉన్నది, మిర్రర్ పైన ఇంకొక రే వేద్దాం. ఓకేనా? ఇదేంది ఇన్సిడెంట్ రే, ఇదేంది నార్మల్, ఇదేంది రిఫ్లెక్టెడ్ రే సార్, కన్ను గిడ వేయండి రే. చలో వేసేసిన. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నాడు కనిపిస్తున్నది? ఇక్కడికి వెళ్ళి, అంతేనా? వెరీ గుడ్. ఎన్ని ఇమేజ్ వచ్చినాయి సార్? M1 లో ఒకటి వచ్చింది, M2 లో ఒకటి వచ్చింది, అంతేనా? ఎన్ని ఇమేజెస్ టోటల్? వెరీ గుడ్, రెండు కదా. వెల్ డన్. ఇప్పుడు నెక్స్ట్ సర్క్యులర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఓకేనా? సర్క్యులర్ కాన్సెప్ట్ ఏంటి సార్? ఇది సర్క్యులర్ కాన్సెప్ట్ చెప్తా. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? రాసుకోవడం మాత్రం మంచిగా నీట్ గానే రాసుకుంటారు, కానీ ఏంటంటే మీరు సడన్ గా ఒక 4-5 మంత్స్ తర్వాత ఓపెన్ చేసి అనుకోండి, కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. దానికోసం, ఆ కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికోసం నేను కొన్ని కీ పాయింట్స్ ఇస్తా. ఆ పాయింట్ చూడగానే ఇదా అని అంటారు మీరే. ఓకేనా? వెరీ గుడ్. సో సర్క్యులర్ కాన్సెప్ట్, సారీ సర్క్యులర్ కదా, రైట్. సో రైట్, సో సర్క్యులర్ కాన్సెప్ట్ రాసనా. ఇప్పుడు అండి కాన్సెప్ట్, సర్క్యులర్ కాన్సెప్ట్ ఏంటంటే, దానికంటే ముందు మీరు నోట్లో రాసుకోండి ఈ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇది ఒక మిర్రర్ తీసుకున్నా. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఎక్కడో ఒకటి ఉంది, నార్మల్ ఉంది, సరేనా? రైట్. ఆబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ పెట్టిన, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఇగో ఇక్కడ చూడండి, నార్మల్తో కాదు నేను ఇక్కడ తీసుకునేది, సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ తో తీస్తున్నా. చూడండి, మంచి చూడండి, నేను చెప్పేది ఏందో తెలిసిపోతుంది. ఇదేంది మిర్రర్ కదా, M-M' మిర్రర్, అంతేనా? అంటే మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని చూడండి. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? హా సార్, అర్థమైంది. మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి ఉన్న మధ్యలో ఉన్న యాంగిల్ చూడాలి కదా, అంతేనా? వెరీ గుడ్, కరెక్టే. నెక్స్ట్ ఏంది, మిర్రర్ ఆబ్జెక్ట్ ఏమో ఇక్కడ ఉన్నది. ఓకేనా? సో ఇది కొంచెం పెరిగింది కదా యాంగిల్, 30 డిగ్రీస్ అనుకుందాం, సరేనా? ఓకే. అంటే మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి ఉన్న మధ్యలో ఉన్న యాంగిల్ని చూడాలి, కరెక్టే. ఇంకోటి ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెట్టిన ఆబ్జెక్ట్, సరేనా? చలో, ఇదేంది 90 డిగ్రీస్, అంతేనా కదా? 90 డిగ్రీస్ అయినా కదా మిర్రర్ కి, కరెక్టే. M-M', ఇది M'. ఇంకోటి కొంచెం ఇక్కడ పెట్టిన ఆబ్జెక్ట్ ని, సరేనా? మరి ఇది ఎంత అవుతుంది యాంగిల్ సార్? ఇది 120 డిగ్రీస్ అనుకుందాం జస్ట్. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్ట్ నేను ఇక్కడ పెట్టిన, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 170 డిగ్రీస్ అనుకుందాం జస్ట్, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నది. అర్థమైతుందా నేను చెప్పే పాయింట్స్ అన్ని? చలో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, నేను ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టిన సార్, గీడ పెడితే యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్ అయింది. అవును, 180 డిగ్రీస్ అయింది సార్. గడ పెడితే ఇమేజ్ ఏదైనా కనిపిస్తుందా సార్? మిర్రర్ ఏమో గీడ ఉన్నది, మిర్రర్ కింద పెట్టిండ్రు సార్. మీరు 180 దగ్గర అంటే కింద వచ్చింది సార్ ఆబ్జెక్ట్, అసలు ఇమేజ్ అంటారు అసలు రానే రా సార్, గ్యారంటీ. ఇగో మిర్రర్ దగ్గర, ఇది మిర్రరు, మిర్రర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టాలి కానీ పైకి కిందకి ఎంత అనుకోండి కనిపిస్తుంది, కానీ మిర్రర్ కింద పెట్టింది సార్, ఎడికెళ్ళి వస్తుంది సార్, రాదు కదా? వెరీ గుడ్, ఇమేజ్ ఈస్ నాట్ ఫార్మ్, అంతేనా? ఇమేజ్ ఈస్ నాట్ ఫార్మ్, అంతేనా కదా? హా, ఇప్పుడు ఇన్ కేస్ నేను 180 కంటే దాటినా అనుకోండి, ఓకేనా? ఇక్కడ వరకు తీసుకుపోయాను, ఆబ్జెక్ట్ ఏడు ఉన్నది, ఈడ 180 డిగ్రీస్ అయితే దాటింది, అంతేనా? ఎంత? 210 డిగ్రీస్ అనుకుందాం, ఓకేనా? 210 డిగ్రీస్ అర్థమైందా? 210 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు సార్ మిర్రర్ ఏమో గీడ ఉన్నది, మిర్రర్ వెనకాల, ఇగో గిది మిర్రరు, గీడ పెట్టుకోండి సార్, గిట్లా అనుకోండి, గీడ వరకు పెట్టుకోండి, ఏం కాదు కనిపిస్తుంది. మీరు ఏం చేస్తున్నారంటే ఆబ్జెక్ట్ తీసుకొని మిర్రర్ వెనకాల పెడుతున్నారు సార్. సార్ మిర్రర్ వెనకాల పెడితే ఎక్కడికి వెళ్ళి కనిపిస్తారు సార్? ఇమేజ్ కనిపిస్తుందా? కనిపించదు కదా. వెరీ గుడ్. అంటే వెనకాల, అంటే 180 డిగ్రీస్ దాటితే, ఒక ఆబ్జెక్ట్ అనేది 180 డిగ్రీస్ దాటితే మిర్రర్ వెనకాల పోతున్నది, కనిపించే కనిపించదు, అసలు ఆబ్జెక్టే లేదంటాం, అంతేనా? వెరీ గుడ్, అంతేనా కదా? వెనకాల పెడితేనా కనిపిస్తుందా? ఏం కనిపిస్తారు? ఇమేజ్ నాట్ ఫార్మ్డ్, అంతేనా? ఇవ్వ మళ్ళీ ఇదే పాయింట్ రాసుకోండి, ఇమేజ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్. అంటే 180 డిగ్రీ మాత్రం గుర్తుపెట్టుకోండి, 180 దగ్గర కింద పెట్టేస్తే
రాదు ఇమేజ్, అంతేనా? వెరీ గుడ్. 180 దాటితే అసలే రాదు, అంతేనా కదా? వెరీ, 180కే రాస్తారు. 180 దాటితే ఇంకేం వస్తుంది? చలో, కరెక్టే. ఈ నోట్ రాసేసుకున్నారా? వెరీ గుడ్. సో దీంట్లో మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. ఏంటది, నోట్లో రాసుకోండి ఏంటంటే లుక్ యాంగిల్, లుక్ ఎట్ ద లుక్ ఎట్ యాంగిల్ బిట్వీన్, లుక్ ఎట్ యాంగిల్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ మిర్రర్. ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని చూస్తున్నారు, అంతేనా? ఈ కాన్సెప్ట్, సర్క్యులర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అదే గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అదే కీవర్డ్, ఓకేనా? ఇప్పుడు మీకు 100% ఏమీ కూడా కన్ఫ్యూజన్ కాదు, ఓకే? గ్యారంటీ ఇస్తున్నాను, కన్ఫ్యూజన్ అంటూ కాదు. ఇన్ కేస్ ఈ పాయింట్ నేను చెప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తే గ్యారంటీగా మీరు కన్ఫ్యూజన్ అవుతుండే, ఓకే? వెరీ గుడ్. చూడండి అన్నానా, ఇప్పుడు నేను ఏం చేశానంటే రెండు మిర్రర్స్ తీసుకున్నా, ఓకేనా? చలో సార్, రెండు అంటుకొని ఉన్నాయా? హా, గుర్తుపెట్టుకోండి, అంటుకొని ఉన్నాయి ఇవి, రైట్. సో ఇది M1 అనుకుందాం, చలో ఇది M1 అనుకుందాం, ఇది M1 అనుకుందాం, ఇది M2 అనుకుందాం. మీ ఇష్టం ఏదనుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు నాకు. చలో, ఎక్కడ పెట్టినంటే ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినా, సరేనా? ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినా? ఇక్కడ పెట్టినా. సార్ వీటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది కదా? అవును, 90 డిగ్రీసే ఉంది, ఓకేనా? కొంచెము స్ట్రేట్గా ఇవ్వండి, ఓకే? మీరు కొంచెము స్కేల్, అబ్బా అటు ఇటు అయిపోతుంది కదా, మీరు స్కేల్ యూజ్ చేయండి నాన్న. స్ట్రేట్ లైన్ నాకైతే డ్రా చేయడం వస్తుంది సరిగా. చలో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడ ఉన్నదంటే చూడండి, ఇది 45 డిగ్రీస్ ఉంది, ఇది కూడా 45 డిగ్రీస్ ఉంది, ఓకేనా? అర్థమవుతుందా? చలో రైట్. నేనేమన్నా ఆబ్జెక్ట్ కు మిర్రర్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని చూడండి అని అన్నా. ఇగో చూడండి, ఇది మర్చిపోండి ఇక మొత్తం, ఇంకా ఓకేనా? మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 45 డిగ్రీస్. ఈ సర్క్యులర్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే చూడండి, సో ఆబ్జెక్ట్ మిర్రర్ కి మధ్యలో ఉన్న యాంగిల్ 45 డిగ్రీస్. ఇప్పుడు ఇమేజ్ రావాలి కదా, రైట్? సో అందరికైతే తెలుసు, ఇదైతే తెలుసు. ఇవ ఏది సార్? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అని తెలుసు కదా. హా, M1 మిర్రర్ కాబట్టి ఇక్కడ I1 వచ్చింది అని అనుకుందాం. ఇమేజ్ అయితే వచ్చింది, ఓకే? ఏ యాంగిల్లో వస్తుంది అని అంటే, ఇగో 45 డిగ్రీస్ ఉందా, ఇగో ఇది చూడండి, 45 డిగ్రీస్ ఉందా, ఈడ కూడా 45 డిగ్రీస్ తోనే వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట, అర్థమైందా? వెరీ గుడ్. ఓకే, ఇమేజ్ ఎంత యాంగిల్ తో ఫామ్ అయింది? 45 డిగ్రీస్ తోనే ఫామ్ అయింది సర్క్యులర్ కాన్సెప్ట్ లో, సరేనా? రైట్. ఇప్పుడు ఈ మిర్రర్ ని చూద్దాం. ఇప్పుడు ఇది మర్చిపోండి, ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 45 డిగ్రీస్. మీకైతే తెలుసు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అని కదా. అంటే ఇమేజ్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ వచ్చింది కదా, M2 మిర్రర్ కాబట్టి I2 ఇమేజ్ రాసుకుంటున్నా, సరేనా? వెరీ గుడ్. ఇప్పుడు రండి, ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 45 డిగ్రీస్. ఇప్పుడు ఇమేజ్ కి మిర్రర్ కి మధ్యలో ఉన్న యాంగిల్ కూడా ఎంత ఉండాలి? 45ఏ ఉండాలి. వెరీ గుడ్. కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది మరి మీకు, ఓకే? అర్థమైపోయింది కదా, వెరీ గుడ్. ఇప్పుడు రండి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు కొంచెం నేను దీన్ని ఎక్స్టెండ్ చేసిన, సరేనా? ఓకేనా, రైట్. ఇప్పుడు మంచి చూడండి, ఇది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయాలా, ఎందుకు అంటే ఇమాజినరీ అంటుకొని ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నా, సరేనా? రైట్. ఇప్పుడు మంచి చూడండి, ఇగో ఇప్పుడు గీ యాంగిల్ ఏమైతే నాన్న? గిది సార్, గిది 45 డిగ్రీస్ అవుతుంది సార్, గిది మొత్తం 90 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్ అవుతుంది సార్. మరి గీ లైన్ ఏంది? గీ ఎక్స్టెండ్ అయింది సార్, గిది మిర్రర్ కదా. అవును, మిర్రరే. రైట్, పాయింట్ క్యాచ్ చేసిండ్రు. ఇది మిర్రర్, ఇదేంది సార్? ఈ మిర్రర్ కి ఇది ఇమేజ్. మరి ఈ మిర్రర్ కి ఇది ఏమైతుంది? వర్చువల్ ఆబ్జెక్ట్. వెరీ గుడ్, వెల్ డన్, షబాష్, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయినారు, అంతేనా? ఇది మిర్రర్, ఇదేంది ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ అనాలి? వర్చువల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి, వర్చువల్ ఆబ్జెక్ట్ కి మధ్యలో యాంగిల్ ఎంత? 45 డిగ్రీస్, అంతేనా కదా? కరెక్టే సార్, కరెక్టే, మీరు అన్నది.
అయితే ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఏనా కరెక్ట్ ఏనా నేను చెప్పిన పాయింట్ సార్ ఇది అయితే తెలుసు మాకు చలో వేద్దాం ఇక్కడ ఇక్కడ ఇస్తున్నా సరేనా ఏంది దీని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది ఇక్కడ ఏమనుకుందాం ఐ త్రీ అనుకుందాం సరేనా వెరీ గుడ్ ఇప్పుడు చూడండి మిర్రర్ కి ఇగో చూడండి మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో యాంగిల్ ఎంత 45 డిగ్రీస్ ఇగో మరి ఇదేం రావాలా ఇదేం రావాలి ఇగో మిర్రర్ కి ఇమేజ్ కి ఇగో మిర్రర్ కి ఇమేజ్ కి మధ్యలో యాంగిల్ కూడా ఎంత ఉండాలి సార్ పక్క 45 డిగ్రీసే ఉండాలి అంతేనా వెరీ గుడ్ కరెక్ట్ కరెక్టే ఇగో ఇప్పుడు రండి ఇది మిర్రరే కదా అవును సార్ ఇదేంది మిర్రరే కదా ఎక్స్టెండెడ్ మిర్రర్ అంతేనా అవునా వెరీ గుడ్ ఇప్పుడు రండి ఇదేంది ఆబ్జెక్ట్ దీని ఒక ఇమేజ్ ఇక్కడ వచ్చింది కదా హా సార్ ఇది మిర్రరు ఇదేంది సార్ ఈ మిర్రర్ కి ఇది వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది అంతేనా వెరీ గుడ్ కరెక్టే ఇది మిర్రరు ఇదేమో ఆబ్జెక్ట్ అవునా కదా వెరీ గుడ్ అయితే సార్ యాంగిల్ లేదు కదా మీరు అన్నారు ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో యాంగిల్ చూడండి అన్నారు సార్ ఇక్కడ యాంగిల్ ఏంటది చూడండి సార్ ఇది మొత్తం 90 ఇది 45 ఇది ఏమైతుంది 45 వెరీ గుడ్ యాంగిల్ వచ్చేసిందా హా సార్ వచ్చేసింది వెరీ గుడ్ కుష్ అయిపోయినరా హా చలో సో ఆబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ ఇది మిర్రర్ ఆబ్జెక్ట్ మిర్రర్ కి మధ్యలో యాంగిల్ ఎంత 45 డిగ్రీస్ ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఇది ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో ఇమేజ్ వస్తుందా హా సార్ వస్తుంది అంటే ఇదేనా కరెక్టేనా నేను వేసింది హా సార్ కరెక్ట్ కొంచెం స్కేల్ యూజ్ చేయండి సరేనా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అనా వెరీ గుడ్ ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో యాంగిల్ ఎంత 45 అయితే ఇమేజ్ కి మిర్రర్ కి మధ్యలో ఎంత ఉండాలి మళ్ళా 45 డిగ్రీసే ఉండాలి అంతేనా వెరీ గుడ్ సో ఈ డిస్టెన్స్ ఒకటే కదా దీనివల్ల ఐ ఫోర్ ఈస్ ఫార్మ్ డ్యూ టు ఐ టూ అంతేనా కదా సో హియర్ ఐ త్రీ ఇంకా ఐ ఫోర్ ఓవర్ ల్యాపింగ్ కదా అంతేనా కదా ఒకదానిపైన ఒకటి పడుతున్నాయి అంతేనా కదా వెరీ గుడ్ ఇది చూడండి ఇగో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇదేనా ఇగో ఇది మిర్రర్ కదా ఇగో మిర్రర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అంతేనా కదా వెరీ గుడ్ ఇదైతే మొత్తం ఎట్ టు జెడ్ క్లియర్ అయిందా ఏ విధంగా యాంగిల్ తీసుకున్నాం ఏంది చూడాల్సింది ఆబ్జెక్ట్ చూడాలి మిర్రర్ చూడాలి ఓకేనా ఇగో ఆబ్జెక్ట్ చూసినాం మిర్రర్ చూసినాం వాటి మధ్యలో యాంగిల్ చూసినాం చలో రైట్ అట్లానే తిప్పుకుంటా మొత్తం చేసినాం అంతేనా రైట్ అయితే ఇక్కడ మంచి చూడండి సార్ ఇదైతే డిస్టెన్స్ ఒకటే కదా అవునా కదా గీ డిస్టెన్స్ ఈక్వల్ అవును మరి గీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది కూడా ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్ సార్ గివి రెండు ఈక్వల్ అంటే గిది కూడా ఈక్వలే ఉంటాయి కదా కరెక్టేనా వేసింది చూడండి నాన్న అబ్బా చిన్న విషయము చిన్న పాయింట్ ఇది ఎంత దూరంలో ఉందో ఇది కూడా అంతే కదా ఇది ఎంత దూరంలో ఉందో ఇది కూడా అంతే కదా అదే అంటున్నాను నేను చెప్పిన పాయింట్ ఓకేనా వెరీ గుడ్ ఇది ఎంత దూరంలో ఉందో ఇది కూడా అంతే దూరంలో ఉందా అబ్బా సార్ తెలుసు ఇది ఎంత దూరంలో ఉందో ఇది కూడా అంత దూరంలో ఉందా హా సార్ తెలుసు అంతేనా వెరీ గుడ్ ఇప్పుడు రండి ఇవి నాలుగిటికి నాలుగు సైడ్లు ఎట్లా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి అంటే ఈ సైడ్లు ఈక్వల్ ఉన్నాయి ఈ రెండు సైడ్లు ఈక్వల్ ఉన్నాయి అంతేనా అయితే ఈ యాంగిల్ కూడా 45 డిగ్రీస్తో సమానంగా ఉంది కదా ఈ లైన్ ఇవి చూడండి ఈ లైన్ ఇగో ఈ నుంచి లీడ్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూడండి మంచిగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది కోట్ ఇమేజ్ డిస్టెన్స్ లాగా కనిపిస్తుందా హా సార్ ఇగో గిది కూడా ఈక్వలే సార్ అంతేనా కదా వెరీ గుడ్ అంటే జనరల్గా ఇగో గీ డిస్టెన్స్ కూడా సమానంగా ఉంటాయా వెరీ గుడ్ సో ఫైనల్గా నేనేం చేస్తున్నానంటే సర్కులర్ కాన్సెప్ట్ అన్నాను కదా నేను దీన్ని ఒక రేడియస్ అనుకున్నా ఏమనుకున్నా రేడియస్ అనుకుని ఇట్లా సర్కిల్ వేసిన ఓకేనా వచ్చిందా సర్కిల్ కాన్సెప్ట్ అబ్బా సార్ సర్కిల్ వచ్చింది కదా ఇది రేడియస్ మంచిగా అంటే ఇట్లా సార్ ఇవి సర్కిల్ వేసిండ్రు సర్కిల్లో మంచి ఇట్లా ఒక స్క్వేర్ వేసిండ్రు అంతేనా కదా ఇవి గింతే సార్ మీరు వేసింది అంతేనా వెరీ గుడ్ ఇదైతే మొత్తం కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోయిందా సర్కిల్ కాన్సెప్ట్ వెల్ డన్ సో ఇక్కడ రాయింట్ రాసుకోండి గీ లైన్లు ఉన్నాయి చూడండి ఈక్వల్ ఓకే ఇంకోటి గీ లైన్ వేసిన గిట్లా గీత ఈక్వల్ ఈ గీతలు ఈ రెండు ఉన్నాయి కదా అంటే ఈక్వల్ ఉన్నాయి అన్నట్టు లెక్క సో ఇంకోటి ఏంది స్టార్ వేసిన కదా ఈ గీడ స్టార్ అంతేనా ఈ రెండు ఈక్వల్ ఏంది
ఈక్వల్ అంతేనా కదా. వెరీ గుడ్. సో ఫైనల్గా ఫైనల్గా ఇక మీకు ఇంకా జనరల్గా చెప్పాలంటే ఇగో గిదేంది ట్రయాంగిల్, గిదేంది ట్రయాంగిలే అవునా కదా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్, ఇదైతే తెలుసు కదా. అవునా కదా, తెలుసు కదా నాన్న. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. గిది ఈక్వల్ అయితే గివ్వి కూడా ఈక్వలే ఉంటుంది. ఇది ఈక్వల్ అయితే ఇది కూడా ఈక్వల్ ఉంటుంది. అట్టెట్లా సార్? అబ్బా మీకు నేను ఇమేజ్డ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్కి ప్రూఫ్ చేసి చూపెట్టిన చూపెట్టాలి ఇంకొకసారి. సేమ్ నాన్న. అబ్బా ఒక రెండు నిమిషాలు ఆగండి, ఫటాఫట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా సరేనా. కన్ఫ్యూజన్ ఏమి ఉండదు మీకు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది ఆబ్జెక్ట్ ఆల్రెడీ ప్రూఫ్ చేసి చూపెట్టినా చూడండి, అయినా కానీ ఒకసారి చూడండి. ఇదేంది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంతేనా? కరెక్టే. ఇది ఒక రే ఇట్లా వేసిన, ఇది ఇట్లా వేసేసిన సరేనా, ఓకేనా? చాలా రైట్. సో ఇదేంది నానా, ఇది నార్మల్ ఇమేజ్ ఎంత దూరం, ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో ఇమేజ్ కూడా ఇక్కడ అంతే దూరంలో ఉంటుంది. ఇది ఐ అనుకుంటున్నా. ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తున్నది? ఇక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపిస్తుంది అంతేనా? చలో ఇదేంది ఎల్, ఇదేంది ఎల్ఏ అంతేనా సార్? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్, ఇది ఒకసారి ప్రూఫ్ చేసి చూపెట్టాను సార్. ఆల్రెడీ ప్రూఫ్ చేసినా కదా, మళ్ళీ వెళ్ళా. చలో చేస్తా, టెన్షన్ ఏమడకండి, చేస్తా. ఇది ఓ, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం సరేనా. ఓ ఏ బిపి, ఓ ఏ బిఐ కదా. చూడండి మంచిగా చూడండి, సూపర్ గా అంటే సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్క నిమిషం. ఓ ఇది ఏ, ఇది బి అంతేనా? ఇవి మంచి చూడండి, ఇంతే ఉంది కదా. ఇది ఐ, ఇదేంది ఏ, ఇది బి. ఇక్కడ రెండు ట్రయాంగిల్ కనిపిస్తున్నాయి కదా అంతేనా? ఇగో గీ లైన్, గీ లైన్, గీ లైన్ ఈక్వల్గా ఉంటుంది, అదే చూపిస్తున్నా మీకు. గీ లైన్ ఈక్వల్గా ఉంటుంది ఓకేనా? చూడండి మంచి చూడండి, నేను దీన్ని మంచి ప్రూఫ్ చేసి చూపిస్తా. సో ఇది చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమనుకుందాం? తీటా సరేనా. ఓకే చలో ఇప్పుడు చూడండి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది? టీటానే అంతేనా? చలో ఇది యాంగిల్ టీటా అయితే ఇది కూడా టీటానేనా? సార్ ఇది టీటా అయితే గిదేమవుతుంది? టీటానే అంతేనా? కరెక్ట్. ఇది టీటా అయితే గిదేమవుతుంది? టీటా. గివ్ అయితే తెలుసు కదా, ఆల్రెడీ పర్ఫెక్ట్ చెప్పిస్తున్నా నేను. ఓకే అంటే గిదే యాంగిల్ ఏంది? టీటా. గి యాంగిల్ ఏంది? టీటా అంతేనా? ఇట్లానే ఉందా కరెక్ట్ డైరెక్షన్? అవునా కదా. వెరీ గుడ్. సో అనుకుందాం ఇగో మంచి చూడండి, గిదైతే సార్ రెండింటికి కామన్ గిది ఉంది, ఉందా గీ లైన్ అంటే సార్ గిది గిది సేమ్ లైన్లు సార్ ఓకేనా? చల్ అనుకోండి ఇది 2 meters అనుకోండి, అనుకోండి జస్ట్. గిది ఎంత ఉంటుంది? ఇది కూడా 2 meters. టీటా వెళ్ళి ఎంత అనుకుందాం, జస్ట్ అనుకుందాం, అనుకుందాం 30 degrees అని ఓకేనా? తప్పేమన్నా రాసిన్నా? ఇది టీటా, ఇది టీటా, టీటా వ్యాల్యూ జస్ట్ అనుకున్నా 30 degrees, గి హైట్ అనుకున్నా 2 meters సరేనా? ఓకే క్వశ్చన్లో గిది ఏమిచ్చిండు? ఎల్ ఇచ్చిండు అంతేనా? అవునా కదా. వెరీ గుడ్. అయితే ఒక్క నిమిషం, ఇది ఇంతే ఉండని ఇది చూపిస్తా. గిది లైన్, ఈ లైన్ సేమ్ ఉంటుంది, ఈ లైన్, ఈ లైన్ సేమ్ ఉంటుంది, ప్రూఫ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇంట్లో నుంచి వెళ్ళి మంచి చూడండి, సైన్ 30 degrees గి గిన్నెల నుంచి వెళ్ళి, సైన్ 30 ఎంత? ఆపోజిట్ బై హైపోటినియస్, ఆపోజిట్ ఏంది? 2. హైపోటెన్స్ ఏంది? తెలియదు. సైన్ 30 ఎంత? 1/2, 2/ హైపోటెన్స్. సో హైపోటెన్స్ ఇక్కడ ఏమొచ్చింది? 4 వచ్చింది కదా హైపోటెన్స్ అంతేనా? చల్ గిదేమైతుంది చెప్పండి, ఓబి వాల్యూ ఏమి వస్తుంది? ఇదేమైతుంది చెప్పండి రే సార్, పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. చలో ఏమొస్తుంది? 16, ఇదేంది 2² + x² అంటే సార్ ఎక్స్ ఈక్వల్ టు √12 వస్తుంది. అబ్బా ప్లీజ్ చేసుకోండి, కొంచెం స్పీడ్ చేస్తున్నాను నేను, మీరు పైథాగరస్ థీరం తీసుకోండి మెల్లగా. √12 అంతేనా? చలో ఇప్పుడు ఇది ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, ఇంట్లో నుంచి నేను ఏం తీసుకుంటున్నా అంటే సైన్ 30 తీసుకుంటున్నా ఈ ట్రయాంగిల్లా సరేనా? ఓకే. ఆపోజిట్ ఏంది? ఆపోజిట్ బై హైపోటినస్, 2/ హైపోటెన్స్ ఏంది? తెలియనే తెలియదు. సైన్ 30 ఎంత? 1/2, 2/ హైపోటెన్స్. సో హైపోటెన్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? 2 to the 4 అంతేనా? వెరీ గుడ్. హైపోటెన్స్ ఎంత వచ్చింది? అమ్మా సార్ 4 వచ్చింది. వెరీ గుడ్. అయితే ఇది 4, ఇది 2, పైథాగరస్ థీరం అప్లై చేసి గిది చేయండి ఎంత? 16, 2² + x², ఎక్స్ ఈక్వల్ ఎంత? √12. ఇది కూడా ఎంత? √12. అబ్బా సార్ ఇప్పుడైతే సూపర్ అర్థమైంది సార్. అంటే మీరు అన్నది కరెక్టే. ఇగో మీరేమన్నారు, గీ లైన్ ఈక్వల్గా ఉంటుంది అని అన్నారు అవునా? హా సార్ ఇగో ఇది 4 వచ్చింది. అబ్బా సార్ ఇది కూడా 4 ఈక్వల్గా సార్. అబ్బా సార్ ఇప్పుడైతే సాటిస్ఫై అయినాను నేను.
ఓకే వెరీ గుడ్. మరి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అని ప్రూవ్ చేయాలా. ఇగో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత వచ్చింది గీనుచిల గిడికి? రూట్ 12. ఇన్ల ఏమొచ్చింది? రూట్ 12. అబ్బా సార్ కరెక్టే, గిడ ఏది ఉంటే గిది గీడ కూడా అదే వస్తుంది, అంతేనా? వెరీ గుడ్. సో ఇవే అంటే కాంకరెంట్ ట్రయాంగిల్స్ అంటారు యాక్చువల్గా, ఓకేనా? సో కాంకరెంట్ ట్రయాంగిల్స్ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఇది వచ్చేసింది. అంటే ఫైనల్ గా మీరు సాటిస్ఫై అయిపోయినరా గీ లైన్ సేమ్ ఉంటుందని? సరే ఈ లైన్ సేమ్ ఉంటుందని అర్థమైపోయింది కదా అందరికి? వెరీ గుడ్. సో ఫైనల్ గా ఎట్ టు జెడ్ ఈ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది, అయిందా లేదా? వెరీ గుడ్. సో ఒక్కసారి చూస్తా కరెక్ట్ వస్తుందో లేదో. చలో రైట్, కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తా, అది మీరు ట్రై చేస్తూ ఉండండి, సరేనా? ఓకే వీడియో పాజ్ చేసి మీరు ట్రై చెయ్యండి. అర్థమవుతుంది కదా? వెరీ గుడ్. సో మీరు మిర్రర్ ఇమేజ్డ్ ఫామ్ బై ప్లేన్ మిర్రర్ అని చెప్పేసి ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఏదైతే మ్యాటర్ ఇక్కడ రాసినో అది అక్కడ రాసుకోండి, ఓకేనా? బుక్స్ ప్రీవియస్ పేజెస్ తిప్పేసి అక్కడ రాసుకోండి, ఎందుకంటే నీట్గా ఉంటుంది. ఇన్కేస్ ఎవరికైతే కాంకరెంట్ ట్రయాంగిల్ తెలియదో వాళ్ళ కోసం, ఓకే? చలో రైట్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండే చూడండి, మీరే చెప్పండి. రెండు ప్లేన్ మిర్రర్స్, సో ఇది వచ్చేసి ఎం టూ అనుకోండి, ఇది వచ్చేసి ఎం వన్ అనుకోండి, ఓకేనా? ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్కడ పెట్టిండే, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది నాన్న, ఓకే? మంచి చూడండి, మంచి చూడండి, ఇది 60 degrees, ఇది 30 degrees, సరేనా? ఓకే రైట్. ఇప్పుడు దీని యొక్క రే డయాగ్రామ్స్ వేసి ఇమేజెస్ ఎన్ని వస్తాయో చెప్పండి అని అంటున్నాను, ఓకేనా? సో మీకైతే తెలుసు టీటా వాల్యూ ఎంత, 90 degrees. 360 by θ, 360 by θ వాల్యూ ఎంత, 90. ఎంత వచ్చింది? 4. ఇది ఏంటి, సిమెట్రికా అసిమెట్రికా? సార్ ఇది వచ్చేసి అసిమెట్రిక్, ఓకేనా? అసిమెట్రిక్ అంటే ఏంటి, కొంచెం తేడాగా ఉండడం, సెంటర్లో ఉండడం, సెంటర్లో ఉండకపోవడం కదా. చలో 4 ఏంది, ఈవెన్. నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత, 4 - 1, దట్ ఈస్ 3. 3 ఇమేజెస్ రావాలి కదా, అవునా కదా? వెరీ గుడ్. చూడండి, మంచి చూడండి, మంచి చూడండి. సో ఇది M1 మిర్రర్ కదా, ఇది క్లోజ్ చేసేస్తున్నాయి. ఇక ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని చూడాలి, ఎంత డిగ్రీస్? 30 degrees. చలో ఇదైతే మీకు తెలుసు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్, అంతేనా? ఇది I1 ఇమేజ్ వచ్చింది అని అనుకున్నాను, ఓకేనా? ఎంత యాంగిల్ లో వస్తుంది సార్? ఇది 30 degrees కాబట్టి, 30 degrees కాబట్టి మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 30. ఇది కూడా, ఇగో మిర్రర్ కి ఇమేజ్ కి మధ్యలో కూడా 30 degrees ఉండాలి, ఓకేనా? వెరీ గుడ్. ఇదైతే క్లియర్ అయిపోయింది. చదవండి ఇప్పుడు, ఇప్పుడు ఇప్పుడు రండి. సో ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఈడున్నది, మిర్రర్ ఏమో ఈడున్నది, అంతేనా కదా? చదవ ఇప్పుడు రండి, ఇప్పుడు రండి. సో ఆబ్జెక్ట్ మిర్రర్ మధ్యలో యాంగిల్ ఎంత? 60 degrees, అవునా కదా? వెరీ గుడ్. సో యాంగిల్ ఎంత ఉంది? 60 degrees ఉంది. సో ఇమేజ్ ఎక్కడ వచ్చింది సార్? ఇదైతే ఇమేజ్ I2 కదా, ఇదెంత? 60 degrees, అవునా కదా? కరెక్టేనా? వెరీ గుడ్. సో 60 degrees ఇదైతే అర్థమైపోయింది, అంతేనా? అయితే ఇంతకుముందు మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకొని దీనిది ఇక్కడ వస్తుంది, దీనిది ఇక్కడ వస్తుంది అని చెప్పేసి రాసినాం, అవునా? అది 90 degrees లో సిమెట్రిక్ ఉంటే అట్లా కలిసిపోయింది, మంచి అయిపోయింది. కానీ ఇక్కడ, ఇక్కడ మంచి చూడండి, మంచి చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, జాగ్రత్త వినండి. అయితే ఇప్పుడు ఇది చూడండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నా అప్పుడు, కానీ ఇప్పుడు రండి, ఏం చేసుకుంటున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి మంచిగా. ఇది ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, చలో ఇది 1, ఇది 2 కదా, ఒక్క నిమిషం, రైట్. సో ఇదే తీసుకుంటాం మరి. ఇది ఏది ఇమేజ్ వచ్చిందా, ఈ ఇమేజ్ ఈ మిర్రర్ కి ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, ఈ ఇమేజ్ ఈ మిర్రర్ కి ఏ విధంగా యాక్ట్ చేస్తుంది? వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, అంతేనా కదా? వర్చువల్ ఆబ్జెక్టేనా? వెరీ గుడ్. మంచి చూడండి అన్న, ప్లీజ్ ప్లీజ్ మంచి చూడండి. ఇది ఇది మర్చిపోండి ఇక, ఓకే? ఇది వేస్తాలే నేను, ఓన్లీ ఈ రెండు మిర్రర్స్ తోటే సాల్వ్ చేస్తున్నా. అది కొంచెం మీకు అర్థం కావడానికి కోసం అది బేస్ తీసుకొని నేను సాల్వ్ చేయించిన, ఓకే? ఇది ఎక్స్టెండెడ్ చేయాలి, ఇది ఇది చేయాలని చెప్పి అది కొంచెం ఈజీగా ఉన్నది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన. కానీ రియల్గా ఈ విధంగా ఫీల్ కావాలి, ఫీల్ కావాలి. రియల్ ఫీల్ అంటే ఏంటంటే ఇట్లా. సో ఇది ఇప్పుడు ఇది ఇది మర్చిపోండి, ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏడున్నది, ఈడ ఉంది కదా, అంతేనా? కరెక్టే.
ఎంత యాంగిల్ ఉన్నది ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఎంత 30 + 30 = 60 60 + 60 = 120 degrees కరెక్టేనా నేను చేసింది వెరీ గుడ్ కరెక్టే కదా రైట్ ఇప్పుడు ఇమేజ్ ఎంత డిగ్రీస్ లో ఫామ్ కావాలి ఇమేజ్ ఎంత డిగ్రీస్ లో ఫామ్ కావాలి ఇగో ఇది మిర్రర్ మిర్రర్ ఇగో ఇమేజ్ అనేది ఇక్కడికి రావాలా ఓకే ఇది చూడండి ఇది ఐ త్రీ చూడండి చూడండి చెప్తా చెప్తా ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో ఉన్న యాంగిల్ చూడాలి కదా అవును ఆబ్జెక్ట్ చూసినాం మిర్రర్ చూసినాం రెండింటి మధ్యలో యాంగిల్ 120 degrees ఉంది ఇమేజ్ ఎంత రావాలి మిర్రర్ నుంచి వెళ్ళి కూడా ఇది 120 అంటే సార్ 120 degrees తర్వాత ఇమేజ్ రావాలి అంతేనా వెరీ గుడ్ ఈ మిర్రర్ నుంచి వెళ్ళి 120 degrees అర్థమైపోయింది కదా అర్థమైందా వెల్ డన్ అర్థమైందా లేదా ఈ పాయింట్ చెప్పింది నేను అర్థమైందా వెరీ గుడ్ సో ఇదైతే క్లియర్ ఇప్పుడు ఇది ఇది చూడండి దీన్ని చూడండి ఇప్పుడు దీన్ని చూడండి ఈ మిర్రర్ కి ఇది ఇమేజ్ కదా కానీ ఈ మిర్రర్ కి ఈ ఇది ఏమైతుంది వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది అంతేనా వెరీ గుడ్ ఇప్పుడు ఏమైతే చెప్పండి ఇప్పుడు ఏమైతే చెప్పండి ఇగో ఆబ్జెక్ట్ ఏడు ఉన్నది ఈడ అంటే గిది మర్చిపోవాలా మీరు కదా ఇంతేనా కరెక్టేనా కదా గిది మర్చిపోండి ఈ మిర్రర్ లేదు అని అనుకోండి ఈ మిర్రర్ లేదు అని అనుకోండి ఓకేనా వెరీ గుడ్ అయితే ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ ఏమో ఈడున్నది మిర్రర్ ఏమో ఈడున్నది వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది చెప్పండి మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో యాంగిల్ ఎంత సార్ ఇగో ఇది 60 60 120 120 + 30 సార్ 150 degrees ఉంది అంతేనా వెరీ గుడ్ ఇప్పుడు ఇగో మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో యాంగిల్ 150 degrees ఉంది అంటే ఇమేజ్ కూడా ఎంత రావాలా ఇమేజ్ ఇమేజ్ సార్ ఇమేజ్ కూడా 150 degrees అయిన తర్వాత ఇమేజ్ అనేది రావాలి ఓకేనా 150 degrees తర్వాత ఇమేజ్ అనేది రావాలి అర్థమైందా నేను చెప్పింది అర్థమైందా వెరీ గుడ్ సో ఇది 150 degrees క్లియర్గా అర్థమైందా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనా చలో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఒక మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు ఓకేనా ఆ క్రిస్ క్రాస్ మెథడ్లో మీకు ఏంటంటే ఈజీగా సాల్వ్ అయిపోతాయి నాన్న 100% న్యూమరికల్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఇంతగానం కష్టంగా ఏముండదు ఈజీగా ఉంటుంది సరేనా చూడండి ఫస్ట్ అయితే ఇంతకు ముందుది ఇగో క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు ఇది M1 మిర్రర్ అన్నాడు కదా ఇది M1 మిర్రర్ ఇది M2 మిర్రర్ కదా రైట్ సో ఇది ఎంత ఇచ్చిండు యాంగిల్ 30 degrees కదా ఇది 30 degrees ఇది 60 degrees కదా మంచి చూడండి ఇది ఆబ్జెక్టు నేనేమన్నా ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో చూడాలి అని అన్నా కదా ఇమేజ్ ఏడొచ్చింది మళ్ళీ 30 degrees లోనే వస్తుంది కదా ఇది I1 కరెక్టేనా రైట్ ఇప్పుడు ఇది చూడండి ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో యాంగిల్ ఎంత 60 degrees ఇమేజ్ ఎంత రావాలా ఇమేజ్ 60 degrees లోనే రావాలి ఓకేనా రియల్ గా ఈ విధంగానే చేయాలి అన్ని న్యూమెరికల్స్ ఓకేనా ఇంతకుముందు సర్క్యులర్ కాన్సెప్ట్ అది ఒక్కటి అట్లా తీసుకున్నా మిగతా అన్ని ఇట్లానే చేయాలి మనం ఓకేనా అది ఈజీగా అర్థం కావడానికి కోసం నేను ఫస్ట్ నుంచి వెళ్ళి మొత్తం అది చెప్తే పైన ఎగిరిపోతుండే అస్సలే అర్థం కాకపోతుండే చలో రైట్ ఇప్పుడు ఇప్పుడు ఇదేంది ఇమేజ్ I2 కదా రైట్ ఇప్పుడు రండి ఇప్పుడు రండి ఇది వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది దేనికి ఈ మిర్రర్ కి అంతేనా ఒక్కసారి చూడండి ఆబ్జెక్ట్ ఏడున్నది ఆబ్జెక్ట్ ఈడున్నది మిర్రర్ ఏడున్నది ఈడున్నది వాటి మధ్యలో యాంగిల్ ఎంత వాటి మధ్యలో యాంగిల్ ఎంత 30 + 30 = 60 60 + 60 = 120 degrees అంతేనా అవునా అయితే ఈ మిర్రర్ కి ఇమేజ్ అనేది ఎంత దూరంలో ఫామ్ అవుతుంది 100% 120 degrees లోనే ఉండాలి 120 degrees తర్వాత I3 అంతేనా వెరీ గుడ్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఇదేంది ఇమేజ్ ఈ మిర్రర్ కి ఇది ఇమేజ్ కానీ దీనికి ఏమైతుంది వర్చువల్ ఆబ్జెక్ట్ అంతేనా చలో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏడున్నది ఏం కనిపిస్తలేదు మీకు ఇక్కడ మిర్రర్ ఒకటి కనిపిస్తుంది ఆబ్జెక్ట్ ఏమో ఈడ కనిపిస్తుంది అంతేనా వెరీ గుడ్ ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది 60 + 60 = 120 120 + 30 = 150 అంతేనా కదా ఎంత ఉంది 150 degrees ఉంది అంతేనా ఇప్పుడు ఇమేజ్
ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో 150 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు ఇమేజ్ కి మిర్రర్ కి మధ్యలో ఎంత ఉండాలి? మళ్ళీ 150 డిగ్రీస్ లో ఉండాలి. ఓకేనా? రే డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. అర్థమైపోయింది కదా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మీకు ఇది చెప్పండి, టకాటక్ చెప్పుకుంటా పోండి, ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది. ఓకే, ఇది ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఇవి రెండు మిర్రర్ తీసుకున్నా, ఫటాఫట్ చెప్పుకుంటా పోండి. ఇదైతే మొత్తం క్లియర్ అయిపోయింది కాన్సెప్ట్. చలో, సో ఇదేమనుకుంటున్నా ఆల్ఫా అనుకుంటున్నా, ఇదేమనుకుంటున్నా బీటా అనుకుంటున్నా, సరేనా? చలో, ఆబ్జెక్ట్ ఇవి చూడండి, ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో ఒక్క నిమిషం, ఇది M1 అనుకుందాం, ఇది M2 అనుకుందాం. ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? ఆల్ఫా. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ రావాలా? ఎంత యాంగిల్ ఉండాలి ఇమేజ్ కి? అయితే ఇమేజ్ ఎంత ఉండాలి? ఇదే కదా ఇమేజ్, అవునా? వెరీ గుడ్. సో ఇది I1 అనుకుంటున్నాను, సరేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఈ మిర్రర్ చూద్దాం. ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? బీటా. ఇమేజ్ ఎంత రావాలా? బీటా అనే యాంగిల్ తోనే రావాలా, అంతేనా కదా? ఇదేంది I2 ఆబ్జెక్ట్, అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర వేరే పెన్స్ ఉంటాయి కనుక యూజ్ చేయండి, సరేనా? చలో, ఇప్పుడు రండి, ఇప్పుడు రండి ఈ మిర్రర్ కి, ఈ మిర్రర్ కి, ఓకే, ఈ మిర్రర్ కి ఇది ఇమేజ్ వచ్చింది, అంతేనా? కరెక్ట్. ఈ మిర్రర్ కి ఇది ఏ విధంగా కనిపిస్తుంది? ఏ విధంగా కనిపిస్తుంది? ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, అంతేనా? మంచి, చూడండి, ఇది మిర్రరు, ఇవి ఏం కనిపిస్తలేవు మీకు, ఇది ఇది మిర్రరు, ఇది ఆబ్జెక్ట్, వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? మంచి, చూడండి, వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? యాంగిల్ ఎంత ఉంది? ఆల్ఫా ప్లస్ 2 బీటా, ఆల్ఫా ప్లస్ 2 బీటా, ఆల్ఫా ప్లస్ 2 బీటా, కరెక్టేనా? వేరే పెన్ ఉంటే డ్రా చేయండి యాంగిల్ తోటి ఇట్లా, ఓకేనా? చలో, ఇప్పుడు ఇమేజ్, ఇమేజ్ ఎంత దూరంలో ఉండాలి? ఇమేజ్ ఎంత దూరంలో ఫామ్ కావాలి చెప్పండి? ఇది I2 కదా, ఇక్కడ I3 వచ్చింది అనుకుందాం, యాంగిల్ ఎంత ఉండాలి చెప్పండి? ఇది ఆల్ఫా ప్లస్ 2 బీటా, కాబట్టి ఇది ఎంత ఉండాలి? ఆల్ఫా ప్లస్ 2 బీటానే ఉండాలి, అంతేనా కదా? కరెక్టేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఇప్పుడు ఇదాన్ని చూడండి, ఇక దీన్ని చూడండి, ఇదేంది, దీనికి ఇమేజ్ లాగా వచ్చింది. ఇప్పుడు మిర్రర్ ఇది, ఆబ్జెక్ట్ ఏమో ఇది, ఆబ్జెక్ట్ ఇది, మిర్రర్ ఏమో ఇది, వీటి మధ్యలో ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది చెప్పండి? ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టిన, ఓకే, ఆబ్జెక్ట్ కి మిర్రర్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉందో చెప్పండి. ఎంత ఉంది సార్? ఇది ఆల్ఫా, ఆల్ఫా 2 ఆల్ఫా ప్లస్ బీటా, అంటే సార్ ఇది 2 ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, అంతేనా? కరెక్టేనా? వెరీ గుడ్. 2 ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, అవునా? ఇప్పుడు ఇమేజ్ ఎంత దూరంలో రావాలో చెప్పండి, ఇక ఇమేజ్ ఎంత దూరంలో రావాలి? ఇగో ఏం కనిపిస్తలేదు, ఇగో ఆబ్జెక్ట్ ఇడు ఉంది, మిర్రర్ ఇడు ఉంది, వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 2 ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. ఇప్పుడు ఇమేజ్ ఎంత యాంగిల్లో రావాలి? ఇమేజ్ ఇమేజ్ ఎంత యాంగిల్లో రావాలి? 2 ఆల్ఫా ప్లస్ బీటానే కదా ఉండాలి, అంతేనా? వెరీ గుడ్. సో ఇదేమొచ్చింది, ఇది I3 అయిపోయింది కదా, ఇది I4 అనుకుందాం. అర్థమైపోయిందా? వెరీ గుడ్. సో అందరికి అర్థమైందా నేను ఏం రాస్తున్నాను? అర్థమైపోయిందా? వెరీ గుడ్. సో ఫైనల్గా ఈ విధంగా రిపీట్ అవుతూనే ఉంటాయి నాన్న. ఎప్పటి వరకు రిపీట్ అవుతాయి అంటే అంటిల్, ఒక నిమిషం, ఇంకొకటి వేద్దామంటారా? మీ ఇష్టం, వేద్దామంటే వేద్దాము. చలో, ఇది ఇది ఏడున్నది, ఈ మిర్రర్కి ఏ విధంగా పనిచేస్తుంది? ఇది I4 అయిపోయింది కదా, నెక్స్ట్ I5 రావాలి, అంటే గిడ I5 రావాలి, అంటే గిది తీసుకోవాలి కదా. చలో, ఇది ఇది ఈ మిర్రర్కి ఏ విధంగా కనిపిస్తున్నది? ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం కనిపిస్తలేవు, మిర్రర్ ఈడున్నది, ఆబ్జెక్ట్ ఏమో ఈడున్నది, అంతేనా? చలో, ఇదేమైతే చెప్పండి మంచిగా చెప్పండి నాన్న. సార్ ఏమవుతుందంటే, బో సార్ ఇమేమో ఉన్నాయి సార్, ఏం టెన్షన్ పడకండి. మిర్రర్ ఈడు నుంచి స్టార్ట్, ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి, ఇంకోటి బీటా, అంతేనా? కరెక్టేనా కదా? చలో, మరి గీ యాంగిల్ ఎంత? మరి చూడండి, ఇది 2 ఆల్ఫా ప్లస్ బీటా కదా, ఈ నుంచి లీడ్కి 2 ఆల్ఫా ప్లస్ బీటా, గిదేమవుతుంది మరి? 2 ఆల్ఫా కదా, చూడండి 2 ఆల్ఫా ప్లస్ బీటాల నుంచి వెళ్ళి బీటాని తీసేస్తే యాంగిల్ తెలిసిపోయినట్టే. ఇది ఇది అంటే 2 ఆల్ఫా కదా, ప్లస్ 2 ఆల్ఫా, 2 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా, 3 ఆల్ఫా ప్లస్ 2 బీటా, అంతేనా కదా? ఈ నుంచి లీడ్కి ఎంత? 3 ఆల్ఫా ప్లస్
టూ బీటా అంతేనా? అయితే చెప్పండి, మిర్రర్ ఈడున్నది, ఆబ్జెక్ట్ ఈడున్నది, ఆబ్జెక్ట్ చూడండి ఈడుంది, మిర్రర్ చూడండి ఈడుంది, వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంది? త్రీ ఆల్ఫా ప్లస్ టూ బీటా. అయితే ఇమేజ్ ఎంత రావాలా? గీడ వచ్చింది అనుకుందాం. ఓకే చాలా, సో ఇమేజ్ ఏంది? ఐ ఫైవ్ కదా. ఎంత యాంగిల్ రావాలా చెప్పండి, ఎంత యాంగిల్ రావాలా? ఈ నుంచి ఇదేనా, కరెక్టేనా? ఎంత? త్రీ ఆల్ఫా ప్లస్ టూ బీటానే రావాలి. అర్థమైపోయిందా? ఈ విధంగా తిరుగుతూనే ఉంటాయి. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు రండి క్రిస్ క్రాస్ మెథడ్. ఈ మెథడ్ చెప్పేసిన తర్వాత మీకు నేను న్యూమెరికల్ చెప్పిస్తా. ఇక న్యూమెరికల్ చేసే టక్ చేసుకుంటా పోతారు ఇక. ఓకేనా? అర్థమైందా? ఇది దీని ఏమంటారు అంటే క్రిస్ క్రాస్ మెథడ్. ఓకేనా? ఈ మెథడ్ ఈజీ ఉంటుంది. రెండు మిర్రర్లు తీసుకోండి, ఇది M1 మిర్రర్, ఇది M2 మిర్రర్, సరేనా? వీటి మధ్యలో ఉన్న యాంగిల్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఇక చూడండి, ఇదే నేను చెప్పిన ఇదే, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇదేంది మిర్రర్ M1, ఇది M2 మిర్రర్. సేమ్ క్వశ్చన్, సరేనా? చలో చూడండి, ఇది ఆల్ఫా, ఇగో M1 మిర్రర్, M2 మిర్రర్, క్రిస్ క్రాస్ మెథడ్ ఇట్లా చేస్తాము. M1 మిర్రర్లో ఆల్ఫా వస్తుంది కదా ఫస్ట్, ఆల్ఫానేనా? ఇవో ఆల్ఫా అంటే ఆల్ఫా, కరెక్ట్. ఇందులోనేమో ఆల్ఫా వచ్చింది. M2 మిర్రర్లో ఏమొస్తుంది? ఇది బీటా అంటే సార్, ఇది కూడా బీటానే కదా, అంటే ఇక్కడ బీటా వచ్చింది, అంతేనా? వెరీ గుడ్. ఏం చేస్తామంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇగో దీన్ని యాడ్ చేయాలా. ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ది లైన్లో ఆల్ఫా. ఏమొచ్చింది? టూ ఆల్ఫా ప్లస్ బీటా అయింది, అంతేనా? వెరీ గుడ్. ఇక్కడికి ఏమొచ్చింది? టూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు ఈ లైన్లో యాడ్ చేయాలి. ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా, ఇంకోటి గీడ ఏమున్నది? ప్లస్ బీటా ఉంది, అంతేనా? ఆల్ఫా ప్లస్ టూ బీటా. ఇదేమైంది? ఆల్ఫా ప్లస్ టూ బీటా అయింది కదా. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా క్రిస్ క్రాస్ మెథడ్, మళ్ళా ఇదేంది? ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీని నుంచి ఇట్లా యాడ్ చేసుకుంటా పోండి. ఏంది, ఏమొచ్చింది మనకు? ఆల్ఫా ప్లస్ టూ బీటా వచ్చింది కదా. దీన్ని ఆల్ఫా ప్లస్ టూ బీటా ప్లస్ దీన్ని యాడ్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అయింది మొత్తం? టూ ఆల్ఫా ప్లస్ త్రీ బీటా, అంతేనా? టూ ఆల్ఫా ప్లస్ త్రీ బీటానే కదా. వెరీ గుడ్, కరెక్ట్. ఇంతకుముందు చేసినాం చూడండి, టూ ఆల్ఫా ప్లస్ త్రీ బీటా లాగా కదా. దీన్ని యాడ్ చేస్తే దీని ఎట్లా వస్తే, వస్తుంది సార్ టూ ఆల్ఫా ప్లస్ బీటా, ఇంకా నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా, ఈ వీటిలో యాడ్ చేయాలా. ఇది ఇంకా ఇది ఎంత వస్తుంది? త్రీ ఆల్ఫా ప్లస్ టూ బీటా వస్తుంది, అంతేనా? ఓకే, ఇఫ్ టీటా ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఉంటే చెప్తా. అదేందో 180 డిగ్రీస్ ఉంటే మీకైతే చూపెట్టిన కదా, వెనకాలకు వస్తుంది కదా. ఇది మిర్రరు, ఆబ్జెక్ట్ అనేది గిడ్కి వచ్చింది కదా, గ్రేటర్ దెన్ అంటే వెనకకు పోతుంది. ఇమేజెస్ గెట్ స్టాప్. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ వీడియో 1 అవర్ కంటే ఎక్కువ దాటిపోయింది. ఓకేనా? సో దీనికి సంబంధించిన న్యూమెరికల్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అప్పటికంటే చదువుకుంటూ ఉండండి. బాయ్ బేటా.